చూసారు కదండి హిందూ బంధువులారా, చిన్న చిన్న పిల్లలపై లైంగిక దాడులు అత్యాచారాలు. మతం మానినటువంటి హిందువులారా, ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లల జీవితాల గురించి ఆలోచించండి. దయచేసి ఆ పనికి మాలిన అధర్మం నుంచి ధర్మం వైపు మళ్ళండి, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు రండి. మీరు మరలా హిందూ మతాన్ని స్వీకరించండి. ఎక్కడైనా కూడా, ఏ గుళ్ళో ఏ దేవస్థానంలో అయినా ఆడపిల్లలపైన లైంగిక దాడులు చేసిన మీరు విన్నారా? ఎక్కడా అలాంటి సంఘటనలు ఉండవు. కానీ ఒక చర్చిలో మాత్రమే ఇంతమంది పాస్టర్లు ఇంతమంది ఆడపిల్లలపై లైంగిక దాడులు చేస్తున్నారు. ప్రశ్న మీకే, క్రైస్తవులారా చూడండి, ఎప్పుడైనా సరే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ స్త్రీలను ఈ రకంగా గౌరవించారా? చర్చికి వచ్చినటువంటి ప్రతి ఆడపిల్లకు ఎందుకు మీరు కొడుకులు చేస్తున్నారు చెప్పండి? నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, ఓపెన్ గా అడుగుతున్నాను. చర్చికి వచ్చిన వాళ్ళందరినీ మీరు ఎందుకు రేప్ చేస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు ఈ యొక్క లైవ్ ద్వారా క్రాంతి గాస్పిల్ టీవీ మరియు టిఎస్ కుమార్ బైబిల్ ట్రూత్ ఛానల్స్, అలాగే మరి అనిల్ కుమార్ గారి ఛానల్స్లో, ఈ మూడు ఛానల్స్లో ఇలా లైవ్లోకి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభు నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ లైవ్ ఎందుకోసం ఏర్పాటు చేశామనేది ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు. బాబోయ్ బాబాలు అనే ఒక అంశం మీద ఈరోజు మనమందరం మాట్లాడుకోవడానికి మరి మీ మధ్యలోకి రావడం జరిగింది. అయితే ఈ అంశాన్ని మేము ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం ఈ దినాన్ని అనేది ఒకసారి మరి పూర్వాపారాలు పరిశీలిస్తే, శ్రీరామరాజ్యం అనే ఛానల్లో మరియు ధర్మ పోరాటం అనే రెండు ఛానల్స్లో ఫ్రాన్స్లో ఒక చర్చిలో ఏదో ఒక సంఘటన జరిగిందని, ఆ సంఘటనను వాళ్ళు హైలైట్ చేస్తూ ఇక ప్రపంచంలో ఉన్న చర్చిలన్నీ శృంగారానికే నెలకొల్పబడ్డాయి అన్నట్లుగాను, లేకపోతే మీ పిల్లల్ని చర్చికి పంపిస్తున్నారా అన్నట్లుగా చర్చిల మీద, మొత్తం టోటల్ ప్రపంచంలో ఉన్న చర్చిలన్నిటి మీద వీళ్ళు దాడి చేయడం మొదలుపెట్టారు. కాబట్టి అసలు ఫ్రాన్స్లో ఎక్కడో ఎవడో ఏదో తప్పు చేస్తే అది క్రైస్తవ్యానికి సంబంధం ఏంటి? అసలు మన మధ్యలోనే, మన భారతదేశంలోనే మరి బాబాలు పూజార్లు చాలామంది ఎన్ని అకృత్యాలు చేశారు, ఎంతమంది భయంకరంగా మరి కేసులు అత్యాచారాలు చేసి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి జైల్లో ఉన్నారనే విషయం వీళ్ళకి తెలుసా? మరి అదంతా వాళ్ళు చేసిందంతా కూడా హైందవ ధర్మంలోకే వస్తుందా అనే ఈ విషయంలో చర్చించడానికి మన మధ్యలో మరి బైబిల్ ట్రూత్ ఛానల్ నుంచి మన బ్రదర్ టిఎస్ కుమార్ గారు ఉన్నారు. టిఎస్ కుమార్ గారు వందనాలండి. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. క్రాంతి గాస్పల్ టీవీకి, అదేవిధంగా అనిల్ కుమార్ గారి ఛానల్ గారి సభ్యులకు, అందరికి ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్న అందరు హైందవులకు, క్రైస్తవులందరికి మా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అలాగే బ్రదర్ మరి శివ, బ్రదర్ శివ కూడా మన మధ్యలో ఉన్నారు ఈ విషయంలో కొన్ని విషయాలు పంచుకోవడానికి. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. బ్రదర్ వందనాలు. అన్నా వందనాలు. అన్నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ. మీరు కదిలిపోకుండా కొంచెం కరెక్ట్ గా సెట్ చేసుకోండి తమ్ముడు. చేస్తాం. మీరు అటు ఇటు కదిలిపోతున్నారు కదా? చేస్తున్నా. ఓకే. ఈ సమయంలో మరి మొదటి పలుకులు, మొదటి పలుకులు పలకాలని నేను ఈ సమయాన్ని టిఎస్ కుమార్ గారికి ఇస్తా ఉన్నాను. వారి కొన్ని విషయాలు, మరి వారి అభిప్రాయం ఏంటి? ఎక్కడో ఫ్రాన్స్లో అది జరిగితే మొత్తం చర్చలన్నింటిలోనూ అదే జరుగుతుందా? లేకపోతే కొంతమంది బాబాలు దుర్మార్గంగా ప్రవర్తిస్తే మొత్తం అదే బాబాల విషయం మొత్తం మతం అంతటికి కూడా మనం అంటగలపచ్చా? ఈ అంశం మీద వారి అభిప్రాయం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. టిఎస్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. ముఖ్యంగా వీక్షకులారా, ఒక విషయం గమనించండి. ఇప్పుడు మనం ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు మనం చూడాల్సింది ఎవరంటే, దాంట్లో ఉన్నటువంటి భక్తులను, లేకపోతే దానిని అనుసరించే వాళ్ళని, మనుషులను, వాళ్ళని కాదండి. మనం ఏ ఆధ్యాత్మిక మార్గం అది ఏదైనా సరే, ఒక క్రైస్తవమైనా, ఒక హైందవ్యమైనా, ఒక ముస్లిం అయినా, ఏదైనా సరే, ప్రతి మతంలో కూడా చెడ్డ వ్యక్తులు అనే వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు ఏదైతే ఫ్రాన్స్లో 370,000 మంది పేపర్ కట్టింగ్ ఒకటి చూసాము, అయితే ఇప్పుడు ఇది నమ్మసత్యంగా అయితే నాకు అనిపించటం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో క్రైస్తవం మీద బురద జల్లటానికి పేపర్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎన్నో రకాల కార్యక్రమాలని చేస్తూ ఉన్నాయి.
ముఖ్యంగా మనం బల్లెం దేవస్వామి విషయంలో కానీ మేము వెళ్ళాము. కొన్ని కేసులు అలా ఉంటాయి, కొన్ని కేసులు సపోజ్ గాజువాక ప్రాంతంలో కూడా, మా మేము ఉండే గాజువాక ప్రాంతంలో కూడా ఒక పాస్టర్ గారు ఒక అమ్మాయిని చేర్చిన ఘటనలో కూడా జరిగింది. అప్పుడు అది వాస్తవమే, మేము అక్కడ ఎంక్వైరీ చేస్తే వాస్తవం అని అక్కడ ఉన్నటువంటి పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళు ఖండించడం జరిగింది. దాన్ని కూడా నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ దాన్ని ఖండిస్తున్నట్లుగా నేను పెట్టడం జరిగింది. అంటే మంచిని మంచిగా తీసుకుంటాం, చెడుని చెడుగా తీసుకుంటాం. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు చెడ్డ వ్యక్తులు అనేవాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు, అంత మాత్రాన ఆ యొక్క మతం చెడ్డదను లేకపోతే వాళ్ళు ఆ మతాన్ని అవలంబించే వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళని బురద జల్లటం అనేది అజ్ఞానము మూర్ఖత్వం అనమాట. అయితే ముఖ్యంగా ఈ ఫ్రాన్స్ ఘటన ఏదైతే ఉందో మరి దాని గురించి పూర్వాపురాలు పూర్తిగా ఎంక్వైరీ చేసి కనుక్కోవాల్సిన విషయం కూడా ఉందండి, మన ప్రింట్ మీడియాని బట్టే కాకుండా. సరే, ఏదైనప్పుడు కూడా కొంచెం ఏదన్నా చిన్న పొరపాట్లు అక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు, తప్పులు ఏదైనా జరిగి ఉండొచ్చు, దాన్ని పెద్ద భూతత్వం పెట్టి చూపిస్తున్నారన్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. సరే, ఏదైనా ఒక సపోజ్ అది తప్పే, అక్కడ తప్పు నిజంగానే జరిగి ఉంటే కనుక అయినప్పుడు కూడా మనకు పోయి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే మన భారతదేశంలో కొంచెం చూస్తే ఈ మధ్యకాలంలో ఈ ఐదు సంవత్సరాల క్రితంలోనే చూస్తే కనుక ఆసారాం బాబా కానీ నిత్యానంద స్వామి కానీ చాలా మంది బాబాలు అక్కడ ఆడవాళ్ళు చాలా మంది రేప్ చేసి వాళ్ళందరినీ స్థలంలో పాతి పెట్టినటువంటి ఘటనలు చూసాం. చిన్నపిల్లల శవాలు కుట్ల కుట్లగా తొవ్వే కొద్ది బయటపడుతున్నటువంటి ఘటనలు మనం ఇండియాలో కూడా చూసాం. భక్తు బాబాలు వీళ్ళని వాళ్ళు చేసినప్పుడు అక్కడ తవ్వకాల్లో కానీ ఇలాగా చాలా మంది జైల్లో కూడా మగ్గుతూ ఉన్నారు. అదేవిధంగా ఆ బ్రహ్మజ్ఞానులు రేప్ చేసినా పర్వాలేదు తప్పేం కాదు అని చెప్పినటువంటి ఘటనలు కూడా మనం ఈ యొక్క భారతదేశంలోనే చూసాం. అంటే రేప్ చేసినా తప్పు కాదని చెప్పినటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ చేసినప్పుడు కూడా మరి అలాంటి ప్రకటనలు కూడా మన భారతదేశంలో చూసాం. అదేవిధంగా స్త్రీలు కూడా అసభ్యంగా చేసినటువంటి ట్వీట్లు కానీ ఆ యొక్క పోస్టులు కానీ మనం చాలా చూసాం. ఇంకా భారతదేశంలో నిత్యం సపోజ్ గూగుల్లో ఒక సెర్చ్ చేయండి, బాబా భాగవతం అని కొట్టండి, లేకపోతే ఏదైనా బాబా అని పేరు కొట్టి జస్ట్ సెర్చ్ కొట్టండి, దొంగ బాబా అని సెర్చ్ కొట్టండి, కొన్ని కుట్ల కుట్లు వస్తాయి. ఇక్కడ ఈ వీడియోలో ఒక దాదాపు ఒక 5-6 గంటల పాటు సెకండ్కి ఒక ఫోటో చొప్పున ఈ ఇండియాలో దొంగ బాబాల గురించి పెట్టచ్చు. అదేవిధంగా కొన్ని వందల మందిని ఆ ఆశ్రమంలో ఆ పాతి పెట్టినటువంటి ఘటనలు కానీ ఎవరో ఒక ఆడవాళ్ళు ముందుకొచ్చి బయట పెడితే తప్ప మనకి దొరకని సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే ఇలా చెప్పాలనుకుంటే చాలా ఘటనలు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, వీళ్ళకి ఏదో రకంగా బురద్జలాన్ని ఒక అవకాశంగా తీసుకుని తప్ప ఉపయోగం, దీనివల్ల ఉపయోగం ఏముందా అంటే ఉపయోగం ఏమి లేదు. మనం చూడాల్సింది ఏంటంటే, మనం పాటించే మార్గంలో లేకపోతే ఆ గ్రంథాల్లో సపోజ్ క్రిస్టియన్స్ కి బైబుల్, హిందువులకి ఈ వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఈ ఇతిహాసాలు ఇవి స్మృతులు, ముస్లింస్ కి ఖురాను. అయితే ఈ యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడా కాదా, ఆ గ్రంథాల్లో దేవుడు మనిషి చెప్పాడా చెప్పలేదా సమాజానికి, ఆ గ్రంథాల్లో ఉన్న దేవుడు ఎలాంటి వాడు అనేది ముఖ్యంగా కావాలి మనకి. ఆ విషయంలో వీళ్ళు నోరు మెదపకుండా, ఎన్ని ప్రశ్నలు వేసినా నోరు మెదపకుండా ఏమంటారు గోడ మీద పిల్లిలాగా లేకపోతే దాక్కుంటా ఉంటారు. వీళ్ళు వాళ్ళ గ్రంథాల విషయంలో నోరు మెదపకుండా ఇలాంటి విషయాల మాత్రం నోరు మెదుపుతారు. అదేవిధంగా మరి క్రైస్తవ సమాజంలో కొంతమంది సేవకులు తప్పు చేసినా, సిద్ధాంత విభేదాలు వచ్చినా, లేకపోతే ఎక్కడన్నా ఎవరో తప్పు చేసినా సరే ముక్త కంఠంతో ముందుకొచ్చి పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళే అది తప్పని ఖండిస్తారు. ఆ తిరుపతిలో కూడా ఈ వేరే ఒక పాస్టర్ విషయంలో కూడా అక్కడ తిరుపతి పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళు ఖండించినట్టుగా చూసాము. అదేవిధంగా ఇక్కడ గాజువాక చూపించాను, అలాగే రాజమండ్రి ప్రాంతంలో అలా కొంతమంది పాస్టర్ తప్పు చేస్తే కనుక అక్కడ పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళే ముందుకు వస్తారు. కానీ అలాగా హైందవ సమాజంలో ఎవరైనా ముందుకొచ్చి తను ఖండించారా? అలా ఖండించరు. అంతేందుకు ఈ ధర్మరక్షకులు అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా సరే, ఇప్పుడు మొన్న పిల్లల బలిచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడ దాన్ని ఏమైనా ఖండించారా? వీళ్ళు దాన్ని ఖండించరు. లేకపోతే అక్కడ రామాలయంలో ఆ టెంపుల్లో ఒక ముస్లిం బాలికని ఆమెను రేప్ చేసినప్పుడు ఏమైనా ఖండించారా అంటే ఖండించరు. క్రైస్తవుడు మాత్రము సొంత వాళ్ళు తప్పు చేసినా ఖండిస్తాడు, బయట వాళ్ళు తప్పు చేసినా ఖండిస్తాడు. కానీ ఈ యొక్క ధర్మరక్షకులు అనేవాళ్ళు వీళ్ళు మాత్రము నోరు మెదపరప్పుడు, ఇప్పుడు మాత్రం నోరు మెదుపుతారు. అయితే పోయిందేమీ లేదు సత్తి, ఇప్పుడు నిప్పు మీద ఉమ్ము వేసినా పోయేదేమీ లేదు, సూర్యుడి మీద ఉమ్ము వేస్తే వాళ్ళ మీద పడుతుంది, పోయిందేమీ లేదు దానివల్ల. అయితే బైబిల్లో స్పష్టంగా ఒక మాట రాస్తుంది ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవం స్వీకరించిన తర్వాత అందరూ పవిత్రులు ఉంటారంటే కొంతమంది అక్రమం చేయ వాళ్ళు ఉంటారు అని మనకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. వాళ్ళు అనేక అద్భుతాలు చేస్తారు, గొప్ప భక్తి పరులాగా ఉంటారు, నటిస్తారు, కానీ వాళ్ళు అక్రమంగా జీవిస్తారు, అలాంటి వాళ్ళు పరలోక రాజ్యం చేరరు అని స్పష్టంగా ఉంది. కానీ హిందూ గ్రంథాలకు వచ్చేసరికి ఎన్నిటి పాపాలు చేసినా సరే
ఆ గంగలో మునిగితే గనక విభూతి రాసుకున్న రుద్రాక్షలు ధరించిన స్వర్గము మోక్షం అని శివపురాణంలో ఉంది. శివపురాణం మీద విడుదల పెడతా చూడండి. అదేవిధంగా ఎంతటి ఘోర పాపం చేసినటువంటి వ్యక్తులైనా సరే వాళ్ళు శివపురాణం వింటే చాలు చాలు మోక్షం అనే విషయాలు మనకు వ్యభిచారం చేసిన వాళ్ళు దాంట్లో ఉన్నారు శివపురాణంలో. వాళ్ళు కూడా మోక్షం ఇచ్చినటువంటి ఘటనలు కనపడతా ఉన్నాయి శివపురాణంకి వచ్చేసరికి. నేను స్టడీ చేసిన దాన్ని కూడా చెప్తున్నా. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఎంతటి పాపికైనా సరే మోక్షాన్ని ఇచ్చేటువంటి విషయాలు ఈ గ్రంథంలో పెట్టుకున్నారు. కానీ బైబిల్ మాత్రము అతను పాస్టర్ అయినా సరే దేవుడి పేరు చెప్పుకొని ప్రభువా ప్రభువా పిలుస్తూ ప్రభువా ప్రభువా అంటే యేసుక్రీస్తు పేరు పలుకుతూ సరిగ్గా జీవించకపోతే అలాంటి వారికి మోక్షం లేదు, స్వర్గం లేదు, పరలోకం లేదని చెప్పి బైబిల్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు. అదేవిధంగా ఆయన ఒక మాట చెప్పాడు, రాబోతున్న రోజుల్లో అబద్ధ ప్రవక్తలను వాళ్ళు వస్తారు కానీ జాగ్రత్త పడినా కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఇది మేము ఇప్పుడు అదేవిధంగా రాబో అంతే దినములలో ఇరుకు క్రైస్తవ్యం తగ్గుద్దు అనే విషయం కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకంటే కొద్దిమంది ఎత్తబడతారు, చాలా మంది తప్పిపోతారు, చాలా మంది మోసపరచబడతారు. అలాగా బైబిల్లో స్పష్టంగా మాకు క్లారిఫికేషన్ ఉంది, మాకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి మేము ఎక్కడ ఆశ్చర్యపోము, ఏం జరిగినా కూడా మాకు మేమేమి భయభ్రాంతులకు కానీ ఏ విభ్రాంతికి కానీ ఎటువంటి విచారణ కానీ గురికాము. ఎందుకంటే మాకు స్పష్టత ఉంది. ఎటు వచ్చి మీకే స్పష్టత లేదు. పాపులకు కూడా స్వర్గము మోక్షాన్ని ఇచ్చినటువంటి మీ గ్రంథాలు కాబట్టి మీరు దాన్ని బట్టి ఆలోచించాలి తప్ప మా దాంట్లో అలా లేదు. కాబట్టి నేను చెప్పే విషయం స్ఫూర్తిగా ఒకటే మాట చెప్పాలంటున్నాను. ఏంటంటే ఏదైతే క్రైస్తవ్యం మీద కానీ బైబుల్ మీద కానీ దేవుడి మీద కానీ మీరు దూషణ చేస్తూ ఉన్నారో అది బైబుల్ చూసి నేర్చుకున్నారంటే మాత్రం తప్పు. బైబుల్ చెడును చెడుగా ఖండించింది. మీ గ్రంథాలు చెడును చెడుగా ఖండించాయా? ఎవరైతే క్రైస్తవాన్ని విమర్శిస్తున్నారో మేము స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే మీ గ్రంథాలు చెడును చెడుగా ఖండించాయా? చెడునే ఖండించకపోగా మీ దేవుళ్ళే అక్కడ పాపాలు చేసి కర్మ ఫలితాలు కర్మలు అనుభవిస్తూ జన్మలు అవతారాలు దశావతారాలు పెడతా ఎత్తుతా ఉన్నారు. కాబట్టి అక్కడ అది చూసుకోండి ముందు. ఇక్కడ చెడుని చెడుగా ఖండించింది తప్ప చెడు చేయమని బైబిల్ చెప్పలా, యేసుక్రీస్తు చెప్పలా? అలాంటి వాళ్ళకి శిక్ష ఉందని చెప్తా ఉంది. మీ దాంట్లో ఎలాంటి చెడు జీవించినా సరే శివపురాణం చదివితే చాలు మోక్షం వెళ్ళిపోతారని, అలాగా ఆ పుష్కర స్నానం చేస్తే చాలు మొత్తం ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి ఎన్నో జన్మల పాపం పోతుందని ఇలాంటి విషయాలు పెట్టుకున్నారు. ఆటి విషయంలో బాధపడండి, ఆటి విషయంలో మనం చర్చిద్దాం, ఆటి విషయాల్లో మనం మాట్లాడుకుందాం. అంతేగాని ఎవరో తప్పు చేశాడు, వాడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, అక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, దీనివల్ల ఫలితం ఏమి లేదు, దీనివల్ల ఒక్కడిని కూడా మీరు ఏం చేయలేరు, ఒక్కడిని కూడా వెనక్కి తీసుకొని వెళ్ళలేరు. మనం ఏదైనా సాధించేది ఉందంటే కనుక గ్రంథాలు బట్టి సాధించాలి, గ్రంథాలను బట్టి పరిశీలించాలి. కేవలం బైబిల్ మీద కాదు, బైబిల్ మీద సమాధానం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే. అయితే మీ గ్రంథాల మీద మీ దేవుల మీద సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అప్పుడు ఎదుగు నోరు మీద పడు, ఇప్పుడు ఎదుగు నోరు మీద ఉంటారు అనేది స్ఫూర్తి ప్రశ్న. కాబట్టి ముఖ్యంగా ఫైనల్ ఒకటే మాట నేను చెప్తాను, మీరు క్రైస్తవ్యంలో మనుషుల్ని చూడొద్దు. నేను కన్వర్టెడ్ క్రిస్టియన్, నేను చాలా సంఘాలు చూసా, చాలా మంది పాస్టర్స్ని చూసా. దాదాపు 12 సంవత్సరాల పాటు ఒక సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారిని విడిచిపెట్టేశా. కారణం కొన్ని ప్రాబ్లమ్స్, మనస్పర్ధలు. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే నేను ఎక్కడ విడిచిపెట్టలేదు, క్రైస్తవ్యం విడిచిపెట్టలేదే, ఇంకా ఎదిగాను ఆత్మీయంగా, ఇంకా బలపడ్డాను. నేను ఎప్పుడు కూడా ఎవరిని చూశాను, దేవుని చూశాను, గ్రంథాన్ని చూశాను, మనుషులు చూడకూడదు. నేను కూడా చెప్పే సూటి ప్రశ్న అదేనండి, మీరు ఇలాంటి వ్యక్తులను చూసి బలహీన పడద్దు, అవిశ్వాసం పడద్దు. మనం చూడాల్సింది దేవుణ్ణి, బైబిల్ గ్రంథాన్ని. ఇంతకన్నా గొప్ప గ్రంథం లేదు, ఇంతకన్నా గొప్ప దేవుడు లేడు. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, ఎవరో వాళ్ళు ఏదో అంటుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని సభాముఖంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బ్రదర్, చక్కని విషయాలు. మరి మీరు మొదటి మాటగా చెప్పుకుంటూ వచ్చారు, ఒకవేళ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శివ గారు, బ్రదర్ శివ ఉన్నారా? నా వాయిస్ వినబడుతుందా? అన్నా వినబడుతుందన్న, ప్రైజ్ లాడ్ అన్నా. ప్రైజ్ లాడ్. ఈ విషయంలో మీరు ఏదైనా మొదటి ముందు మాటగా ఏమైనా మాట్లాడితే తర్వాత మళ్ళీ ఇంకొకసారి సబ్జెక్ట్లోకి వెళ్దాం. మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అన్న. మరి ప్యానల్లో ఉన్న మీకిద్దరికి, మరి మన యొక్క ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో వాళ్ళందరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ముందుగా ఒక 2 నిమిషాలు మాట్లాడతాను నేను. ఒక మాటలో చెప్పాలంటే ఇతర దేశంలో జరిగినటువంటి ఒక వార్తని అది నిజమా అది అబద్ధమా అని పూర్తిగా తేలనటువంటి విషయంలో వీళ్ళు ఎంత దాన్ని
పరిచయం చేస్తున్నారంటే అంటే ఒక అబద్ధాన్ని ఒక 100 సార్లు చెప్పినప్పుడు ఆ అబద్ధం ఏమవుతుందంటే నిజంగా తయారవుతుంది అని అంటారు. సో ఆ భూతాన్ని వాళ్ళు తీసుకొచ్చి చేస్తున్నారే కానీ అయితే అబద్ధము ఎప్పుడు అబద్ధంగానే ఉంటుంది, నిజం ఎప్పుడు నిజంగానే ఉంటుంది. ఇతర దేశంలో జరిగినటువంటి ఒక వార్తను వీళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ దాన్ని బహిర్గతం చేసి అది అందరి మీద చల్లుతూ, క్రైస్తవం మీద చల్లుతూ, ప్రభువు మీద చల్లుతూ వీళ్ళు చేసినటువంటి వికృతి శాస్త్రాలు చూస్తుంటే వీళ్ళు నిజంగా వీరి నర నరాల్లో తల నుంచి కాళ్ళ వరకు మతోన్మాదం అనేది నిండి వీళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు అని అర్థమవుతుంది. ఒక చిన్న విషయం ఏంటంటే తులసీవనంలో గంజాయి మొక్క అనేటువంటి ఒక సామెత ఒకటి ఉంది. తులసీవనంలో గంజాయి మొక్క, ఎందుకంటే ఈ తులసి ఆకులు ఏ విధంగా ఉంటాయో ఈ గంజాయి యొక్క మొక్క ఆకులు కూడా అదే విధంగా ఉంటాయట. సో అందుకనేసి ఈ యొక్క సామెత రావడం జరిగింది. ముందు ముందుగా మనము తులసీవనం అని అంటే భారతదేశం, గంజాయి మొక్క అంటే ఈ భారతదేశంలో ఎవరు గంజాయి మొక్కలుగా తయారయ్యారో మున్ముందు మనం తెలుసుకుందాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి క్రాంతి అన్నకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న. ఓకే బ్రదర్, ఒక రెండు ఇక్కడ వీళ్ళు పెట్టిన మీ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. మీ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. నా ఫోన్ సైలెంట్ అంటే ఫ్రాన్స్ లో ఎక్కడో ఏదో ఒక సందర్భం జరిగింది, ఆ సందర్భాన్ని వీళ్ళు హైలైట్ చేస్తూ ఛానల్లో పోస్టులు పెడుతూ ఇంకా ప్రపంచంలో ఉన్న చర్చలన్నీ ఇదే మాదిరిలో నడుస్తున్నాయి అన్నట్లుగా వీళ్ళ మతోన్మాదాన్ని వీళ్ళు చూపించుకుంటా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే శ్రద్ధగా దయచేసి కొంచెం గుర్తించండి. ఇప్పుడు మనం భారతంలో ఉన్నాం, లేక మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, లేక తెలంగాణలో ఉన్నాం, మన చుట్టూ ఏం జరుగుతుందో ఈ సమాజాన్ని వదిలిపెట్టి లేక భారతదేశంలో ఉన్న పరిస్థితులను పక్కన పెట్టి ఎక్కడో ఫ్రాన్స్లో జరిగే విషయాన్ని పట్టుకొచ్చి ఇక్కడ వీళ్ళు ఆ పోస్ట్ హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు ముందు అసలు మన మధ్యలో మన సమాజంలో ఏం జరుగుతుందో, చర్చలు ఎలాగున్నాయో, లేకపోతే వీళ్ళ యొక్క సత్రాలు ఎలాగున్నాయో ఒకసారి దాని గురించి ఆలోచించి నిజ నిజాలు ఏంటో తెలియపరచాలి వీళ్ళు అసలు. కానీ ఎక్కడైనా సత్రాల్లో కానీ, స్వామీజీ ఆశ్రమాల్లో కానీ, లేకపోతే పూజారులకు చేసిన పనులు కానీ, రేపులు కానీ, వీళ్ళు దోచుకునే దోపిడీ కానీ, ఏమండి బాబాలు వాళ్ళు చేసే అకృత్యాలు, ఏమండి రకరకాల బాబాలు తయారయ్యారు. సీపురు కట్ట బాబా ఒకడు, చింతపండు బాబా ఒకడు, ఏమండి కాల్తో తన్ని బాబా ఒకడు, సిగరెట్ బాబా ఒకడు, ఏమండి కొన్ని వీడియోస్లో చూస్తున్నాం స్త్రీలను వాళ్ళ యొక్క శరీరం మీద వాడు చేయి పెట్టి వాళ్ళు పాముతూ ఆ స్త్రీలకి ఏదో వాడు మసాజ్ చేస్తున్నాడు వాడు బాబా వాడు. ఆ స్త్రీలు చాలామంది ఆ బాబా దగ్గరికి ఒక నమ్మకంతో వెళ్ళిపోతున్నారు. ఒక బాబా అయితే కొరడాలు ఇచ్చుకుని టపా టపా పెట్టి కొడుతున్నాడు, జుట్టు పట్టుకుని కిందేసి కొడుతున్నాడు ఒక బాబా అయితే. ఇంత దారుణంగా మన చుట్టుపక్కల జరుగుతుంటే ఈ గుడ్డోళ్ళకి వీళ్ళెవరో కనిపించలే. వీళ్ళ సత్రాలు ఎలా తయారైనాయి, వీళ్ళ బాబాలు ఎలా తయారయ్యారు, వీళ్ళు ఎలా తయారయ్యారు అనేది వీళ్ళ కంటికి ఏది కనిపించలేదు. కానీ ఎక్కడో ఫ్రాన్స్లో జరిగే ఒక సంఘటన మాత్రం వీళ్ళకు దొరికింది, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అంటారు కదా, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అంటారు కదా, అలా కోతికి కొబ్బరికాయ దొరికినట్టు వీళ్ళకు ఒక సంఘటన, ఒక పేపర్ కట్ ఒకటి దొరికింది. ఆ ఈనాడు పేపర్ వాడు ఒక చిన్న ముక్క, ఎటువంటి ఆధారాలు లేకుండా అందులో కొన్ని విషయాలు రాసుకుని వచ్చి 300,000 మంది పైగా బాధితులు అని రాశాడు. ఎలా ఆ లెక్కని వాడు ఎలా రాశాడు అసలు, ఆ లెక్కకి ఆధారాలు ఏంటి? 300,000 మంది బాధితులు అలా ఉన్నారని అసలు ఆధారాలు ఏంటి అంటే ఒక రకంగా చూడాలంటే అది ఫేక్ న్యూస్ కావచ్చు, లేదంటే ఒక సందర్భం అక్కడ ఏదైనా జరిగితే ఆ జరిగిన సందర్భంలో ఒకవేళ నిజంగా ఎవడైనా అపచారమే చేస్తే, తప్పే చేస్తే ఆ తప్పుని అక్కడ వరకు మాత్రమే పరిమితి చేయాలి. ఎందుకంటే మనుషులు చేసే తప్పుకి దేవుడికి ఎటువంటి సంబంధం లేదు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను, మతోన్మాదుల భాషలో చెప్తాను. ఇప్పుడు నేను నిన్న ఒక వీడియో చూశాను, ఒక మతోన్మాది
ఇంటర్వ్యూ ఇస్తూ వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆ యొక్క యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆ యాంకర్ ఏం అడిగాడంటే ప్రశ్న, మీరు దళితులు గుళ్ళోకి రానివ్వరు కదా, మీరు అణగారిన వర్గాల వాళ్ళని గుళ్ళోకి రానివ్వరు కదా, మరి హిందూ మతంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే మరి వాళ్ళ మతంలోకి వాళ్ళు ఏదో మతంలోకి వెళ్ళరా అని అడిగితే అతను ఏం చెప్తాడంటే, ఎప్పుడో ఎవడో ఏదో చేస్తే మతానికి అంటగలపడం ఏంటి దాన్ని, ఎవడో మనిషి ఏదో చేస్తే ధర్మానికి అంటగలపడం ఏంటి దాన్ని, అది ఎంతవరకు తప్పు అని అతను సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏ కొలత కొలుస్తున్నారో, వాళ్ళు ఏ రూట్లో ఆలోచిస్తున్నారో, మరి ఆ రూట్లో వాళ్ళని చూసుకోరా, మత ఉన్మాదులు ఆ టీం అంతా కూడా ఒకసారి అర్థం చేసుకోరా. ఇప్పుడు ఎవడో నిజంగా ఒక పాస్టర్ ఏదో తప్పు చేశాడు అనుకుందాం, దానికి క్రైస్తవ్యానికి సంబంధం ఏముంది? అతను తప్పు చేశాడు, మానవుడు కనుక అతను పొరపాటు చేశాడు, అతను తొందరపడ్డాడు, కాబట్టి ఆ తప్పుకి మేము ఖండిస్తాం, ఆ తప్పుకి శిక్ష పడాలనే మేము కోరుకుంటాం, మేము ఒప్పుకుంటాం. తప్పు చేస్తే తప్పే అని మేము ఒప్పుకుంటాం, ఒప్పు చేస్తే ఒప్పే అని ఒప్పుకుంటాం, తప్పు చేయకుండా నింద వేస్తే ఆ నిందపై పోరాటం చేస్తాం. కానీ వీళ్ళు మాత్రం, వీళ్ళ బాబాలు రోజుకొక బాబా దిగొస్తున్నాడు, రోజుకొక బాబా అతని అకృత్యాలు, నగలు మోసం చేసిన బాబా, స్త్రీలను ట్రాప్ చేసిన బాబా, రేపులు చేసి చంపిన బాబా, ఏమండి గుడిలోనే అత్యాచారం చేసిన బాబా పూజారి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు? వీళ్ళందరినీ కూడా, వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు వీళ్ళకి వీళ్ళ మీద వీళ్ళ పోస్టులు ఎందుకు పెట్టరు, వీళ్ళ మీద వీళ్ళు ఎందుకు పోస్టులు పెట్టరు? ఏమండి ఇక్కడ చూడండి, వాళ్ళు ఆ ధర్మ పోరాటం అనే ఛానల్లో పెట్టారు ఇది. గత 70 సంవత్సరాల కాలంలో 330,000 మంది చిన్నపిల్లలను రేపు చేసిన పాస్టర్లు, బాధితులలో 80% మంది మగపిల్లలు. పాస్టర్లలో ఫ్రాన్స్లో జరుగుతున్న అకృత్యాలపై స్వతంత్ర మిషన్ దర్యాప్తులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి అని ఇతను రాశాడు. ఇక్కడ ఒక పోస్ట్ పెట్టాడు. ఇక్కడ ఒక హీరో కొడుకును కూడా, జాకీ చాన్ కొడుకును కూడా ఫోటోలు వేశారు. కానీ ఈ పోస్టర్లో, మరి ఈ పోస్టర్లో ఏమండి ఏముంది ఇక్కడ, ఏదో పాస్టర్లు అత్యాచారం చేశారు అన్నట్లుగా ఇక్కడ ఏమైనా ఉందా అంటే, అసలు ఇందులో పాస్టర్లు అత్యాచారం చేశారు, తప్పు చేశారని ఈ పోస్టులు అసలు ఇంగ్లీష్లో ఇక్కడ ఏమైనా ఉందా? వీడు రాసుకున్నాడు, వీడు ఒళ్ళు కొవ్వు. ఈ పైన అసలు ఈ పోస్టులో లేనిది, ఈ పైన వీడి యొక్క అకృత్యం ఏంటనేది, వీడి యొక్క మతోన్మాదం ఏంటనేది ఇక్కడ వీడు స్పష్టంగా చూపించుకున్నాడు చూడండి. ఏమండి ఇంకా మరో పోస్టు మన ఈ శ్రీరామరాజ్యం ఛానల్లో పెట్టారు. ఆ ఛానల్లో పెట్టి మీకు ఏది దొరికినా చూపించండి బ్రదర్, కొన్ని కొన్ని విషయాలు చూపించండి. చూడండి, చర్చి శృంగారానికి నిలయంగా నిలబడింది అనడానికి ఇదే నిదర్శనం అంట. ఏంటి ఎక్కడో ఫ్రాన్స్ చర్చిలో జరిగితే, ఆ కింద ఇంకా చాలా విషయాలు రాసుకొచ్చాడు. ఏమండి మీ పిల్లలను చర్చికి పంపుతున్నారా, మీ పిల్లలకు చర్చికి పంపితే జాగ్రత్త, చర్చిలు ఇలాగ తయారైనాయి అని చెప్పేసి వాడు ఇష్టానుసారంగా రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ 3.30 లక్షల మంది బాధితులు ఉన్నారని రాస్తున్నారు. అసలు ఈ లెక్క వీళ్ళు ఎలా పట్టుకున్నారు అనేది మాకు అనుమానం. అసలు ఇంతమంది అని వీళ్ళు ఎలా చెప్తున్నారు, అసలు దేని బట్టి చెప్తున్నారు, ఏ ఆధారంతో చెప్తున్నారు, ఏ సంస్థ ఈ లెక్కని మనకి ఇచ్చింది అనేది కూడా పూర్తి ఆధారాలు అయితే మరి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపించట్లేదు. సరే ఇప్పుడు వీటిని ఇలా పెడితే మరి బాబాల గురించి మనం చూపించుకోగలమా? ఇప్పుడు ఇలాంటి పోస్టులు మేమైతే టిఎస్ కుమార్ గారు కానీ మేము ఒకవేళ మేము కానీ మా ఛానల్లో పెట్టాలనుకున్నాం అనుకోండి, మా ఛానల్లో పెట్టాలనుకుంటే కనుక రోజుకో పోస్ట్ పెట్టగలం. వీళ్ళు సంవత్సరానికి ఒక పోస్ట్ పెడతారు ఏమో ఇలాంటివి, పాస్టర్ల మీద కానీ చర్చిల మీద మేము ప్రతిరోజు ఒక పోస్ట్ పెట్టగలం. ఇంకొంచెం ముందుకెళ్ళండి బ్రదర్, ఈ ఫొటోస్లో బాబోయ్ బాబాలని ఎక్కువ మంది బాబాలు ఉన్న ఫోటో ఉంటుంది చూడండి. మీది మ్యూట్లో ఉన్నట్టుగా ఉంది మీది. యా బ్రదర్ పెడుతున్నాను.
ఓకే, ఇప్పుడు నేను విషయం ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ప్రతి మతంలో కూడా, టిఎస్ గారు కూడా చెప్పారు, ప్రతి మతంలో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఇక్కడ చూడండి, బాబోయ్ బాబాలు ఎంతమంది ఫోటోలు ఉన్నాయి చూడండి. ఏమండి వీళ్ళందరూ కూడా కేసులు, ఆసారాం బాబా అని. ఇక్కడ కింద చూస్తే నిత్యానంద దేశం వదిలి పారిపోయాడు ఏకంగా. ఇతను ఒక హిందువు, హిందువుల బాబా వీళ్ళు. వీళ్ళు చాలా ఫేమస్ బాబాలు అనమాట ఈ మన మన భారతదేశంలో. నిత్యానంద అయితే దేశం వదిలి పారిపోయాడు ఏకంగా. ఈ ఆసారాం బాబా 300 మంది అత్యాచారం చేసి మరి ఆ ఆశ్రమంలోనే వాళ్ళ శవాలు దొరికినట్టు ఆధారాలు కూడా టీవీ ఛానల్ వాళ్ళు చెప్పారు. ఇతను కూడా జైలుకి వెళ్ళిపోయాడు. అలా చాలామంది బాబాలు జైలుకి వెళ్ళిపోయారు, చాలామంది బాబాలు మరి దేశం వదిలి పారిపోయారు. చాలా అకృత్యాలు చేశారు, భయంకరమైన పనులు చేశారు. ఇప్పటికీ కూడా టీవీ ఛానల్స్లో రోజుకు ఒక బాబానైనా చూపిస్తుంటారు. ఇంకా వీళ్ళ ఫోటోలు చూడండి, వీళ్ళ ఫోటోలు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ గురువులు అనమాట అండి. ఇప్పుడు ఈ ధర్మ పోరాటం ఛానల్లో, శ్రీరామ రాజ్యం ఛానల్లో కూర్చుంటున్నారు కదా, వాళ్ళ గురువులు అనమాట అండి వీళ్ళందరూని. వాళ్ళ బాసులు వీళ్ళు, వీళ్ళందరూని. వాళ్ళకి దేవుళ్ళతో సమానం వీళ్ళు. కానీ వీళ్ళు చేసిన పనులు మరి ఎప్పుడైనా వీళ్ళు వాళ్ళ ఛానల్లో పోస్టులు పెట్టారా మేము అడుగుతున్నాం. అంటే ఇక్కడ ఒకటే ప్రశ్న, మేము న్యాయంగా చెప్తున్నాం. ఒకటేటంటే హైందవ్యంలో కూడా కొంతమంది బాబాలు తప్పు చేయొచ్చు, అత్యాచారం చేయొచ్చు, ఎన్నెన్నే చేయొచ్చు. దాన్ని మనం మతానికి అంటు కలపడం మాత్రం కరెక్ట్ కాదు. దేవాలయాలకి లేకపోతే దేవుళ్ళకి, దైవ గ్రంథాలకి అంటకలపడం మాత్రం కరెక్ట్ కాదు. అలాగే పాస్టర్లో లేకపోతే చర్చిల్లో ఎక్కడైనా ఏదైనా సందర్భం జరిగి ఉండొచ్చు, కానీ దానికి క్రైస్తవ్యానికి, మొత్తం టోటల్ క్రైస్తవ్యానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఇంగిత జ్ఞానం వీళ్ళకి ఎప్పుడొస్తుందో అర్థం కావట్లా. వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే క్రైస్తవ్యం మీద ఏదో ఒక నింద ఇయ్యాలన్న పట్టు తప్ప వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేక ఎంత దిగజారిపోయారంటే ఇలాంటి ఏదో ఒక పోస్ట్ పట్టుకొచ్చి మరి ఈ యొక్క ఛానల్స్లో పెట్టుకుని మరి డబ్బులు సంపాదించుకోవడానికి. ఇదిగో చూడండి, మనకి ఇక్కడ కొన్ని పోస్టులు. బాబాల్ పాపాల్ శాపాల్, అంటే బాబాలు చేస్తున్న పాపాలు శాపాలు అని చెప్పేసి మనకి కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు మరి వాళ్ళు యూట్యూబ్లో కొడితే పాస్టర్ల గురించి రాదండి, మీకు ఎక్కడ కూడా బాబాల గురించి కొన్ని వందల కొలది వీడియోలు ఓపెన్ అయిపోతాయి. అసలు మీ బాబాల గురించి దొంగ బాబా అని ఒక్క పేరు కొట్టండి మీకు పైనుంచి కిందకి మొత్తం ఓపెన్ అయిపోతాయి. మరి వీళ్ళందరి సంగతి ఏంటి? మరి వీళ్ళందరూ చేసిన తప్పులను బట్టి మరి హిందూ ధర్మానికి తప్పును అంటగడదామా? వీళ్ళందరూ చేసిన పాపాలను బట్టి హిందూ ధర్మం ఎలాంటిది అని అందామా? మీరు చెప్పినట్టు అందరూ ఇలాంటి వాళ్ళే, హైందవ్యం అంతా ఇలాంటిదే, పూజారులందరూ ఇలాంటి వాళ్ళే, మొత్తం ప్రవచనకర్తలందరూ ఇలాంటి వాళ్ళే అని అంటే ఒప్పుకుంటావా? మేమైతే అలాంటి పనులు అలా చెప్పడానికి నేనైతే ఒప్పుకోను, ఎందుకంటే అందరూ అలాంటి వాళ్ళు ఉండరు. అందులో కూడా నిష్ఠగా యథార్థంగా మరి భక్తి చేసేవాళ్ళు, దేవునికి భయపడేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. నిజాలు మేము నిర్భయంగా ఒప్పుకుంటున్నాం. అలాగే క్రైస్తవులు కూడా ఎక్కడో ఒక పనికిమాలినోడు, ఎక్కడో బైబిల్ అంటే దేవుడు అంటే భయం లేనివాడు ఎవడో ఉంటాడు. దాన్ని హైలైట్ చేసి మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదని నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. బ్రదర్స్ మీరు ఏమైనా పంచుకుంటారా? ఇదో చూడ, అక్రమంగా తరలిస్తున్న ఆర్ఎస్ఎస్, మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ధర్మరక్షకులు అంటారు కదా, మరి బాలికలను అక్రమంగా తరలిస్తున్నట్టుగా పేపర్లో వచ్చింది. మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మొత్తం అలాంటిదే అనొచ్చా? మరి చెప్పండి రారే, అండకొండ రాముడు, అధర్మ పోరాటం వాళ్ళు ఆర్ఎస్ఎస్ బాలికల్ని సప్లై చేసే ముఠా అని చెప్పుకోవచ్చా? మరి ఈ ప్రకారంగా పేపర్లో ఏది పెడితే పడిందల్లా, అది పడిందానెల్లా తీసుకొచ్చి పెడతాం. మరి ఇలాగ సెకండ్ కోటి పెడతా నేనైతే. మరి యా బ్రదర్, శివ బ్రదర్ చెప్పండి. శివ బ్రదర్ మీరు ఎలా పంచుకుంటారు చెప్పండి. తప్పకుంటానా? తప్పకుండా పంచుకోవాలా? తులసి వనంలో గంజాయి మొక్కలు అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం, ఎవరు అసలు ఈ గంజాయి మొక్కలు, ఈ భారతదేశంలో పట్టినటువంటి చీడ పురుగులు ఎవరు? ఇప్పుడు తేలస్తామన్నా, కొంతమంది బాబాల పేర్లు చెప్తాను, వాళ్ళ విషయాలు కూడా నేను పంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మొట్టమొదటి బాబా, ఇతని పేరు పిరమిడ్ బాబా. ఇతను తెలంగాణకి చెందినటువంటి వ్యక్తి, మన తెలుగు అతను.
ఇతను పరా దేశస్థుడు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆ పోస్టులు పెట్టి అనవసరంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఇది సంబంధిస్తుంది. మీరు ఖచ్చితంగా చూడాలి, దీనికి ఖచ్చితంగా మీరు జవాబు ఇచ్చే తీరాలి. వీళ్ళు ఈ పిరమిడ్ బాబా అనేటువంటి వ్యక్తి ఏ ఈజిప్ట్ ప్రాంతానికో చెందినవాడు కాదు. ఇతను తెలంగాణ వాసి. 1999లో ఇతను ఒక సంస్థ స్థాపించి కొంతమంది ఆడవారిని తీసుకువెళ్ళి ఇతను రాసిలీలు జరిపాడు. ఇతను బహిరంగంగా శృంగారాన్ని ప్రోత్సహించి ఆడవారితో అసభ్యకరంగా వారితో ఉండి ఇంత నీచానికి ఇతను ఒడిగట్టాడు. ఇతని పేరు పిరమిడ్ బాబా. నెంబర్ 2 అతని ఫోటో చూపించండి అన్న, చాలా బాగుంటది. పిరమిడ్ బాబా, పిరమిడ్ బాబా, ఇతను బహిరంగంగా శృంగారం చాలా మంచిది, అసలు శృంగారం అనేది ఉండాలి, దీనికి పెద్ద పీట వేశాడు ఈ యొక్క పిరమిడ్ బాబా. ఇతను అసలు ఈ బాబాలు అనేటువంటి వాళ్ళు ముఖ్యంగా కామానికి మాత్రమే వీళ్ళు చోటించడం జరుగుతుంది, చోటు ఇవ్వడం జరుగుతుంది. బాగా గమనించండి ప్రేక్షకులు, ఇతగాడే ఈ యొక్క పిరమిడ్ బాబా అనేటువంటి వ్యక్తి. చూడండి, ఇతను అమ్మాయిలతో ఎంత నీచాతి నీచంగా బిహేవ్ చేస్తున్నాడు. ఏ పాస్టర్ అయినా ఈ విధంగా బహిరంగంగా వచ్చి ఇలా చేయమని చెప్పాడా? మీరు ఎప్పుడైనా విన్నారా? అయ్యా మతోన్మాదులారా, మీకే ఈ ప్రశ్న. చూడండి ఏ విధంగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, ఎంత చక్కగా పక్కన కూర్చొని శృంగారమే ఈ యొక్క లోకానికి ఆహారం అన్నట్లుగా అతను చూపిస్తూ ఉన్నాడు. ఇది నీచాతి నీచంగా మీకు కనబడట్లేదా మతోన్మాదులారా? ఇంత నికృష్టంగా చేసినటువంటి మీ బాబాలు వీరు చేసేటువంటి అరాచకాలు మీరు ఎందుకు చూపించరు? మీకు ఇవన్నీ కనబడట్లేదా? మీ కళ్ళేమన్నా పోయున్నాయా? కాకులు కానీ ఎత్తుకునిల్లయ్యా. రెండో వ్యక్తి పేరు స్వామి సదాచారి. అనా కొట్టండి, స్వామి సదాచారి. నాకు వాట్సాప్ పెట్టే బ్రదర్లతే ఒక నిమిషం. సరే చెప్పు చెప్పు. నేను తీయలేదన్నా వాటి పేర్లు, జస్ట్ కొడితే వచ్చేస్తాయి. ఓకే, మీరు చెప్పండి. సదాచారి, స్వామి సదాచారి. ఇతను బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీరు పెట్టే లోపల. ఇందిరాగాంధీ సమయంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పాత్ర పోషించినటువంటి సమయంలో ఇతను ఉన్నాడు. ఇతను ఢిల్లీలో ఒక సంస్థను స్థాపించాడు. ఢిల్లీలో స్థాపించి కొంతమంది ఆడవారిని తీసుకుని వెళ్ళి వ్యభిచారానికి ప్రోత్సహించాడు. ఇతను కూడా ఇతను చూస్తేనే అర్థమైపోద్ది ఇతను వ్యభిచారి అని. ఇతను బాబా వేషంలో ఉన్న వ్యభిచారి. అసలు ఇతను అంటే చాలా హడలన్నమాట. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నటువంటి సమయంలో ఆమెకి సలహాదారుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన. ఆమెకు సో ఇతను ఎంత ఫేమస్ చూడరు ఒకసారి. ఇట్లాంటి వారు మీ కళ్ళకి ఎందుకు కనబడట్లేదు మతోన్మాదులారా? మీ కళ్ళు కాకులెత్తుకుని వెళ్ళాయా? ఈ స్వామి సదాచారి అనేటువంటి వ్యక్తి ఏ ఫ్రాన్స్కు చెందినవాడు కాదు. ఏ ఫ్రాన్స్కి? ఇతను కాదన్నా. ఇతను కాదా? ఈ మధ్యలో ఉంటాడు, ఇతను కాదు. ఇతని పేరు కూడా ఉంది ఈ లిస్ట్ లో. ఇతను గారు, ఇతను తీసుకుని వస్తాను. ఇతను గారు ఉన్నాడు ఈ పేర్లో, నేను కలెక్ట్ చేసినటువంటి పేర్లో ఇతను గారు ఉన్నాడు. సో మీకు కళ్ళు కన్నా కాకులు ఎత్తుకునేలేయో మేము అర్థం కాలేదు. మతోన్మాదులు అంటే అసలు ఇవన్నీ నిజాలు తెలియవా మీకు? నిజాలు చెప్పలేరా మీరు? ఇంత అందవికారంలో ఉన్నారా? అందంలో ఉండాలా? అసలు చీకట్లో ఉన్నారా? నిజంగా మీరు చీకట్లో ఉన్నారా కాబట్టి ఇవన్నీ మీకు కనబడలేదు. ఇతని పేరు స్వామి సదాచారి. అయితే ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తామన్నా. ఇంకొక ఆయన ఉన్నాడు, స్వామి ప్రేమానంద. ఇతని పేరులోనే ఉంది ప్రేమ. స్వామి ప్రేమానంద. ఇతను పుట్టపర్తి సాయిబాబా గారి అవతారం అనని ఆ ముసుగులో బయట వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క స్వామి ప్రేమానంద. అయితే ఇతను తమిళనాడు వాసి. తమిళనాడు, ఇతను ఫ్రాన్స్ కాదు, అమెరికా కాదు, లండన్ కాదు, వేరే వ్యక్తి కాదు.
ఇతను తమిళనాడు ఉన్నటువంటి ఒక వ్యక్తి 150 ఎకరాల్లో ఒక సంస్థను స్థాపించి తిరుచి అనేటువంటి ఊరు ఆ వినే తిరుచి అనేటువంటి ఊరు ఆ అతను ఎవరైతే నమ్మారో అతను భక్తులు ఆ భక్తులతోనే ఇతను పాపం చేసి వాళ్ళని రేప్ చేశాడు ఇతనికి ఉన్నటువంటి అంగబలం ఇతనికి ఉన్నటువంటి డబ్బు బలం ఇతన్ని ఆ ఇంత న్యారాలకి దారి తీయించింది ఏం బాబుల్లారా ఏం కనబడలేదా గుడ్డిపోయాయా మీకు ఆ కళ్ళు ఆ గమనిస్తున్నారా ఈ జుట్టు ఇరపోసుకున్నాడు కదన్నా అతనే స్వామి సదాచారి జుట్టు ఈ పక్కకి ఈ పక్క క్రాప్ లాగుండది పైన 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 అన్న పైన ఆ కాదు కిందకి రండి ఫస్ట్ లైన్ సెకండ్ ఆ రెడ్ ఆ అదే ఆయన స్వామి సదాచారి చూడండి అసలు చూడడానికి ఎట్లా ఉన్నాడు ప్రేమానందాను ఉంది బ్రదర్ ఇతను ఇతను స్వామి సదాచారి ఓకే ఆ సో చూడడానికి ఎంత ఎంత ఘోరంగా ఉన్నాడు ఆ రేపిస్ట్ లాగా కనబడుతున్నాడు కానీ మీరు గమనించండి చిన్న పిల్లల్ని పాడు చేసిన వాళ్ళు కానీ లేదా పెద్దవారిని పాడు చేసిన వారు కానీ చూడడానికి ఏ విధంగా ఉంటారంటే ఇదే ఇదే విధంగా ఉంటారు వారి ముఖాల్లో ఒక మంచి తేజస్సు ఉండదు వాళ్ళ భాషలో మంచి భాష్యం ఉండదు వాళ్ళ చూపులో ప్రేమ కనబడదు ఇదిగో ఇట్లాంటి వేషాలు వేసుకుని జనాల్ని మోసం చేస్తూ వాళ్ళని రేపులు చేస్తూ ఈ విధంగా జీవిత కాలంలో వారు గడుపుతూ జీవిస్తూ ఉన్నారు ఆ ఈ బుద్ధిలేని వెధవలకి సపోర్ట్ చేస్తూ అనేక మంది మతోన్మాదులు వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు పాస్టర్ల గురించి ఎవండి ఎక్కడో ఎవరో తప్పు చేస్తే క్రైస్తవుని కంతటికి అంటగట్టడం మంచిది కాదు మతోన్మాదులారా మీకే తర్వాత ఇంకొక ఆమెదన్న రాధీమ ఆమె పేరు రాధీమ ఈమె ముంబైలో ఉంటుంది ఈమె ముంబైలో ఈమె ఏమని చెప్పుకుంటుందంటే దుర్గామాత ప్రతినిధిని నేను కృష్ణుడికి ప్రియురాల్ని ఆ ఎంత ఎంత నీచంగా ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుంది అసలు ఆ చెప్పుకోవడానికి ఆ ఇతను ఈమె చేసినటువంటి ఆ కార్యాలు ఏంటంటే బాలీవుడ్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి రాధీమ అంతేనా రాధీమ అంతే రాధీమని కొడితే వచ్చేస్తుంది బాలీవుడ్ సెలబ్రిటీస్ కి కొంతమంది ఆమె దగ్గర ఉన్నటువంటి భక్తుల్ని ఆమె తీసుకుని వెళ్ళి వ్యభిచారం చేపిస్తుంది ఆమె ఇవంతా మీడియాకి తెలుసు ఇవంతా అందరికీ తెలుసు ఇవి కళ్ళకు కనబడలా ఈమె ఏమన్నా బ్రిటన్కి సంబంధించిందా ఈమె ఏమన్నా అమెరికాకి సంబంధించిందా ఈమె ఏమన్నా ఫ్రాన్స్కి సంబంధించిన ఆమె ఏం బాబు మతన్ మొదలరా మీరు ఏది చూపించినా ఎవిడెన్స్ లేకుండానే చూపిస్తారు ఎవిడెన్స్ ఉండదు మీ దగ్గర 300,30,000 మంది అని చెప్తున్నారు మీరు లెక్క పెట్టారా మీరు వెళ్ళి బ్రదర్ ఏమైనా మీరు వెళ్ళి లెక్క పెట్టారా ఆ ఈమె ఈ మహాతల్లి ఈ మహాతల్లి ఈ దగ్గరకు వచ్చినటువంటి ఎవరైతే ఆడవాళ్ళు వచ్చి ఆమె దగ్గర ఉంటారో ఆమెను పూజిస్తారో వాళ్ళని బాలీవుడ్ హీరోలకి పరిచయం చేసి వాళ్ళ దగ్గర వ్యభిచారం చేపించింది మొత్తం మ్యాటర్ అట్లాగే ఉంటది పైనుంచి కింద వరకు ఏం బాబు ఎదవల్లారా మీకు కనబడలే ఇవన్నీ ఎంత నిజంగానే మిమ్మల్ని తలుచుకుంటేనే ఒక విధంగా ఉండదు బ్రదర్స్ నిజంగానే మతోన్మాదులు మిమ్మల్ని అంటున్నా నేను రాధీమ ఈమె రాసలీలలు ఈమె కొంతసేపు బాగుంటుంది మరి కొంతసేపు వేరే డ్రెస్సులు వేసుకుని తిరుగుతూ ఉంటుంది ఈమె ఎంత ఘోరంగా ఉన్నారు వీళ్ళు కదా బాబాలు ఈమె ఒక చూడండి ఏ విధంగా కనబడుతుందో 2 నాలుకల ధోరణి కాసేపు అలా ఉంటారు కాసేపు ఇలా ఉంటారు ఈ విధంగా చూపించండి మీరు ఏ క్రైస్తవురాలైనా ఈ విధంగా చూపించగలరా మీకు ఆ దమ్ము ఉంది అసలు తర్వాత దీక్షాధారి బాబా భీమానందు దీక్షాధారి బాబా భీమానందు అయితే స్వామీజీ కలుపు మొక్కలో గంజాయి మొక్క
ఇతను ఢిల్లీలో స్వామీజీ ముసుగులో వ్యభిచారం చేసేటువంటి ఒక వ్యక్తి. ఇతను 500 కోట్ల పైన సంపాదించాడంట వ్యభిచారం చేసి. బాబా ఈయన 500 కోట్లు సంపాదించాడంట వ్యభిచారం చేసి. ఇంత తెల్లతేటగా కనబడతా ఉంటే వాళ్ళ ముఖాలు, ఇంత అజ్ఞానంగా ఉంటే వీళ్ళందరూ కనబడరు. ఏ చిన్న పేపర్ ముక్క తీసుకుని వచ్చి ఎక్కడో జరిగిందని తీసుకొచ్చి చూపించడం కాదయ్యా ఇదో. దీని కూడా చెప్పండి చెప్పండి, మీకు ధైర్యం ఉంటే. 600 కాల్గాల్స్ ఉన్నారంట. 600 కాల్గాల్స్ ఇవన్నీ చెప్పుకుంటా పోతే టైం ఉండదనేసి చిన్న చిన్న ముక్కలుగా చెప్తున్నా నేను. ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఈ ఎవిడెన్స్ మీకు కనబడలేదా? ఇప్పుడు ఆయన ఊచలు లెక్క పెడుతున్నాడు. ఆయన ఈ విషయం కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలిసినా చెప్పుకోరు, ఎందుకంటే వీరి యొక్క గురువులు ఇల్లు, వీరి యొక్క గురువులు. ఎంత ఘోరం పా, ఎంత ఘోరం! వాళ్ళ గురువు, వాళ్ళ గురువులు, గురువుల గురించి వాళ్ళు ఎలా చెప్పుకుంటారండి? అదే ఈ మధ్యలో ఒక వీడియో వచ్చిందన్న, ఒక అతను చెప్తున్నాడు, బ్రాహ్మణుడు తప్పు చేసినా కదా అది తప్పు కాదు. నీచాతి నీచంగా బ్రహ్మగ్రహాలను రేప్ చేసినా తప్పు కాదని అది ఆశారాం బాబా, అది తప్పు కాదు. అన్నా ఇంకొక పేరు పెట్టను అన్న, కృపాలు మహారాజ్. కృపాలు మహారాజ్, కృపాలు మహారాజా, కృపాలు మహారాజ్. ఇతను విదేశాల్లో భక్తులు తనకు పరిచయం చేశాడన్నమాట. విదేశాల్లో ఉన్న వారికి ఇక్కడ నుంచి, ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక పేపర్ స్లిప్ చూపించారు, ఏంటి, ఆర్ఎస్ఎస్ వారు కొంతమంది బాలికలను ఏం చేస్తున్నారంట, తరలిస్తున్నారు. ఈ యొక్క కృపాలు మహారాజు చేసినటువంటి భాగవతం ఏంటంటే, ఇక్కడ నుంచి ఇతర దేశాల వాళ్ళకి ఇక్కడ నుంచి పంపించాడు ఆయన. చూడండి ఎంత అందంగా కనబడుతున్నాడు. అయ్యా చూడండి అయ్యా, మతం మొదలరా, ఎంత అందంగా కనబడుతున్నాడు ఆయన. ముఖంలో చూడు ఎంత తేజస్సు, ఎంత నీతి మాటలు చెప్తాడు ఆయన. అసలు ఆయన శ్రీకృష్ణుడు యొక్క భక్తుడు, ఆయన శ్రీకృష్ణుడు యొక్క భక్తుడు. ఆయన మీరు కూడా భక్తులే కదా, మీరు చెప్పండి ఆయనకి. చెప్పడానికి అయితే ఈయన లేదు, 2013లోనే చనిపోయాడు. ఎందుకు చెప్తున్నామంటే, 2013లోనే చనిపోయాడు, ఇంకా చెప్పడానికి వీల్లేదు. ఎందుకు చెప్తున్నామంటే బాబా, ఎక్కడో జరిగినటువంటి ఒక చిన్న స్లిప్ తీసుకుని వచ్చి ఇంత అరాచకాన్ని మీరు సృష్టిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి అసలు, ఏమనుకోవాలని. అన్నా ఇంకొక అతని పేరు కొట్టుండనా, నారాయణ స్వామి, నారాయణ స్వామి, సాయి సాయి, నారాయణ సాయి. ఇతను ఆశారాం బాబా కొడుకు. ఇతనే ఆశారాం బాబా యొక్క కొడుకు. వీడు ఏం చేశాడంటే, నేను శ్రీకృష్ణుని యొక్క పాదదాసుని, దానికి సంబంధించిన అని చెప్పి సొంత చెల్లెల్ని కూడా విడిచిపెట్టినటువంటి దౌర్భాగ్యుడు, రక్త సంబంధం కూడా చూడనటువంటి దౌర్భాగ్యుడు. వీడు కనబడలేదా? వీడిదామన్నా ఫ్రాన్సా, వీడిదామన్నా బ్రిటనా, వీడిదామన్నా అమెరికా? నీ దేశం కదా మతం మాది, చూపించు నీకు దమ్ము ధైర్యం ఉంటే వీడిని, వీడి గురించి ఒక 4 మంచి మాటలు చెప్పు. సొంత చెల్లెల్ని రేప్ చేసినటువంటి వ్యక్తి, ఇద్దరుంటే ఇద్దరిని. ఎక్కడో జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి చెప్పడం కాదు, ఎవిడెన్స్ ముఖ్యం. ఎవిడెన్స్ లేకుండా ఏది మాట్లాడకూడదు. మేము ఎవిడెన్స్ పెడుతున్నాం, చూపిస్తున్నాం, చూసుకోండి మీకు కావాలంటే. 8 మంది ఆడవాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక ఆమెతో ఆడపిల్లని కన్నాడు వీడు. 8 మంది అక్రమ సంబంధం పెట్టుకొని, అంటే బయట ఎన్నున్నాయో తెలియకుండా, బుద్ధి లేని గదవులు పెడతారు ఈ యొక్క బాబాలు. అన్న ఆశారాం బాబా అనుకుంటుందన్న, ఆశారాం బాబా. ఒక్క నిమిషం, ఒక నిమిషం బ్రదర్, ఒకసారి ఈ మీరు ఎవిడెన్స్ అన్నారు కదా అని చూపిస్తున్నాను, చూపించండి. ఇక్కడ ఉంటుంది చూడు, ఒక నిమిషం, ఇవి చూడండి, ఇక్కడ రాస్తుంది, రేపింగ్ 2 సిస్టర్స్ ఇన్ గుజరాత్.
Asaram and his son booked for raping two sisters in Gujarat. Yes. ఇంత ఘోరాధికారంగా ఎదురుగ్గా మీ యొక్క బాబాల మీద చూడండి, వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారన్న వాళ్ళ మీద, సిస్టర్స్ వెళ్ళి అన్న మీద కేసు పెట్టారు. నెక్స్ట్ వాడు ఆశారాం బాబా, వీడి అబ్బ. వీడేం చేశాడంటే తండ్రి కొడుకు ఇద్దరు కలిసి సొంత కూతుర్లు వాళ్ళు బుద్ధులని గాడిదగా ఉన్నాడు వాడు ఆశారాం బాబా గాడు. వాడు చూడండి ఎట్లా ఉన్నాడు, ఆ చింపురు చుట్టేసుకుని బుద్ధులని గాడిదలాగా. రేపు పాపం కాదు అంటాడు. రేపు పాపం కాదు, వీడికి పాపం కాదు అంటాడు. సొంత కూతుర్ని రేప్ చేసినటువంటి వ్యక్తి అనే ఇతను, సొంత కూతుర్ని, ఇద్దరు కూతుర్ని, కొడుకు అబ్బ ఇద్దరు కలిసి వాళ్ళు ఇద్దరు వెళ్ళి కేసు పెట్టారు వాళ్ళ మీద. నరరూప రాక్షసుడి వెధవ, వెధవ అనాలన్నా కానీ అసలు నిజంగా వెధవల కన్నా వెధవ. చూస్తుంటేనే వీళ్ళని ఇంత ఘోరంగా లైంగికంగా వేధించి వాళ్ళ బిడ్డల్ని, సొంత బిడ్డల్ని ఇంత ఘోరంగా చేశారంటే బయట వాళ్ళు ఇంకే విధంగా చేస్తుంటారు? బయట వాళ్ళు ఇంకే విధంగా చేస్తుంటారు అసలు? ఇంకొకడు ఉన్నాడు నిత్యానంద, వీడు 2010లో రంజిత అనేటువంటి హీరోయిన్తో చక్కర్లు కొట్టాడు. ఫేమస్ బాబా. ఈ బుద్ధులని గాడిదలు వీళ్ళ కంటికి కనపడలేదా? వీడిది ఏ ఊరు? తమిళనాడు కదా ఈ నిత్యానందది. వీడిది ఏమన్నా ఇతర దేశమా, లేదంటే పైనుంచి ఏమన్నా వచ్చాడు ఊడిపడ్డా? మీ బాబా కదా, చెప్పండి బత్తాయిలు చెప్పండి మీరు. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఎంత ఘోరం, ఎంత ఘోరం. పూజ పేరుతో, పాద పూజ పేరుతో అమ్మాయిని రేప్ చేశాడు ఇతను, చూడండి. ఇంత నీచాతి నిజమైనటువంటి వెదల్ని ఈ దేశంలో పెట్టుకొని, కలుపు మొక్కలు పెట్టుకొని, గంజాయి మొక్కలను పెట్టుకొని, ఎక్కడో ఒక దొరికినటువంటి ఒక చిన్న పేపర్ తీసుకుని వచ్చి మీరు చేస్తారు ఈ విధంగా. అండకొండరాముడిని పోస్ట్ పెట్టమనండి, పోస్ట్ పెట్టమనండి. మరి ఎక్కడ చూసి నేర్చుకున్నారు వీళ్ళు? ధైర్యం దమ్ము ఉంటే ఈ పోస్ట్ పెట్టాలి, ఈ పోస్ట్ పెట్టి చూపించాలి అసలు, చూపించాలి. క్రాంతి అన్న గారు ఇందాక ఒక విషయం చెప్పారు, ఏంటంటే ఒక అతను కాలుతో తనడము, గట్టిగా పట్టుకోవడం ఆడవాడిని, అది ఎక్కడో జరిగింది కాదు, మన నిజామాబాద్ సాయినగర్ లో జరిగింది. అది నిజామాబాద్ సాయినగర్ లో అతను ఒక రిటైర్మెంట్ ఎంప్లాయ్, అతను పూజ వేషం వేసి, పూజారి వేషం వేసి ఆడవాళ్ళని అసభ్యకరంగా ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టి వాళ్ళు తాకుతున్నాడు. వాళ్ళందరూ గుర్తురారా వీళ్ళకి, మతాన్ని మొదలకి గుర్తురారా? ఇంతకు ముందు ఒక బాబాను చూపించామన్నా, ఓం బాబా అని కొట్టండి. ఓం బాబా, ఓం బాబానా? ఓం బాబా, ఓం బాబా. బాబాలు చూడండి వీళ్ళ పేర్లు, వీళ్ళ ముఖాలు. ఓం బాబా, ఓం బాబా. ఇతను ఏంటంటే 2010లో బిగ్ బాస్ అనే షోకి వెళ్ళాడు. ఇతను బిగ్ బాస్ అనే షోకి వెళ్ళి అసభ్యకరంగా ఇతనే ఈ మధ్యనే ఈ ఇయర్లోనే చనిపోయాడు. అతను కరోనా వచ్చి, అతనికి కరోనా పాజిటివ్ వచ్చి చనిపోయాడు ఇతను. ఇతను నీళ్ళ చిత్రాల్లో కూడా నటించాడన్న ఇతను. ఏ ఇవన్నీ కనబడలే వీళ్ళకి, ఇవన్నీ గూగుల్లో లేవా, వీళ్ళు చూడవా, కళ్ళు కాకలెత్తుకెళ్ళే వీళ్ళకి. బాబా ఏమంటాడంటే, బ్రదర్ ఒక బాబా ఏమంటాడంటే, కరోనా కృష్ణుడు అవుతారు అంటాడు. కరోనా అంటే కరోనా కృష్ణుడు ఒక బాబా అసలు. అనా చెట్టు మంచిదైతే దాంట్లో వచ్చే కాయలు పండ్లు మంచిగానే ఉంటాయి. ఇది వాళ్ళు వాళ్ళకి తెలిసి వాళ్ళకి. కానీ చూడండి అతను ఏ విధంగా ఉన్నాడు, నీళ్ళ చిత్రాల్లో తీసి ఇతనికి ఫేమస్ బాబా. అన్న ఇంకో పేరు కొట్టండి అన్న. గురుమి అన్నా, డేరా బాబా తర్వాత భారతదేశాన్ని కలిసి వేసినటువంటి ఒక వార్త మనకందరికి తెలుసు, దాన్ని ఇప్పుడు గుర్తు చేయాలనుకుంటున్నాను నేను. వీడిని చూపించండి ముందు.
డేరా బాబా ఆ వీడు వీడికి చాలా ఆస్తుంది వీడు సొంతంగా నిర్మాత దర్శకత్వం హీరో విలన్ అన్ని వీడే ఆ వీడికి ఎవరైనా గాని అడ్డు చెప్తే వాళ్ళ వెంటనే చంపించేస్తాడు ఒక జర్నలిస్ట్ ఇతను గురించి బ్యాడ్ గా మాట్లాడాలని బ్యాడ్ గా రాశాడని అతను చంపించేశాడు ఆ 40 మంది భక్తురాల్ని నాశనం చేశాడు ఇతను తెలిసి ఇద్దరు అమ్మాయిల్ని రేప్ చేసిన తర్వాత వాళ్ళు బయట వచ్చి కేసు పెట్టినప్పుడు తర్వాత 40 మంది ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళు వచ్చి కేసు పెట్టారు మళ్ళీ అతని మీద ఆ 30 సంవత్సరాలు ఇంకా జైల్లో ఉన్నాడు అతను వీడు బాబా కదా వీడిదామన బ్రిటనా వీడిదామన ఫ్రాన్సా వీడిదామన యుఎస్ఆ వీడిదామన లండనా భారతదేశం కదా వీడ గంజాయి మొక్క కదా ఈ కలుపు మొక్కదా వీళ్ళు ఎందుకు చూపించరు వీళ్ళు వీళ్ళు ఎందుకు చూపించరని ఎందుకు చూపించరు అన్న చివరగా అన్న చివరగా ఈ విషయాన్ని చెప్పబోయేటువంటి వార్తను తెలుసుకుంటే మనసు ఎంత కష్టం ఉంటదంటే నిజంగానే ఇక్కడ చూస్తున్నటువంటి అందరికి కూడా మనసు ఒక్కసారిగా కలిసి వేస్తుంది ఈ విషయాన్ని కొట్టనా ఆశీఫా బాను ఆమె 7/1/2018లో ఈ పాపకి 8 సంవత్సరాలు ఒక ముస్లిం పాప ఆ పాప పేరు తెలుసుకుంటేనే గుండె అట్లాగే అవిసిపోతుందన్న వీళ్ళని చూపించలేరా వీళ్ళు ఈ పాప ఏం చేసింది అసలు అసలు ఎందుకు ఈ పాప గురించి చెప్పాల్సి వస్తుంది ఇది కదా పాయింట్ ఆ ఈ మతాన్ మళ్ళీ తెలియాలి ఒకరోజు 11/1/2018లో ఆ ఈ పాపేనన్న 11/1/2018లో ఈ పాప బాడీ ఒక అడవిలో దొరికింది వారం రోజులు హింసించి నిద్ర మాత్రలు వేసి బిడ్డకి ఆ బిడ్డని హత్యాచారం చేశారు వాళ్ళు ఎంతమంది అంటే 5 మంది పేరు దేవతను వినండి సంజీరా వీడు పూజారి ఇందుకు చెప్పాల్సి వచ్చింది ఈ విషయం వీడొక పూజారి సంజీరామ అనేటువంటి వ్యక్తి ఒక మతన్మాది ముస్లింలు ఉండకూడదు మన ప్రాంతంలో అని ఒక సంస్థని స్థాపించినాడు ఈ యొక్క సంజయరామ్ అనేటువంటి వ్యక్తి ఆ 8 సంవత్సరాల బిడ్డ ఒరే సంజీరావు నీ ఇంట్లో ఈ విధంగా జరిగితే నువ్వేం చేస్తారా బుద్ధిలని గాడిగా ఆ మతన్మాదులరు ఇవన్నీ కనబడలేదు మీకు ఇతని ఎవరు ఇతని జమ్మూ కాశ్మీర్ కదా కవాత జిల్లా కదా ఇతంది ఆ ఆ చిన్న బిడ్డని ఎంత ఘోరంగా చేశారు వీడొక పూజారి సంజయరామ్ అనేటువంటి వ్యక్తి ఈ వీడు ఏం చేశాడంటే తన మేనల్లుడైనటువంటి సంగ్రా అనేటువంటి వ్యక్తిని పిలిచాడు వాడేం చేశాడంటే ఈ సంజయ్ రామ్ అనేటువంటి కొడుకుని పిలిచాడు వాడి పేరు విశాల్ ఇంకొకటిని తీసుకొచ్చారు పోలీసుని వాడి పేరు దీపక్ ఇంకొకటిని తీసుకొచ్చారు వాడి పేరు పరవేష్ ఇంతమంది కలిసి ఒక చిన్న బిడ్డని నాశనం చేశారంటే వీడు పూజారు కాదా మీకు కనబడలేదా మతాన్ మదలారా ఇవన్నీ మీరు ఎందుకు బయట పెట్టరు ఒక చిన్న పేపర్ మొక్క పట్టుకొని తెచ్చి దాన్ని వాని మీరు ఘోరంగా ఇంత ఘోరంగా చేస్తున్నారే ఇది ఎంత పెద్ద ఘోరం ఇది కనబడలేదా మీ కంటికి 8 సంవత్సరాల పాప ఆ బిడ్డకి అపశుభం తెలియనటువంటి బిడ్డ ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరు మీ ఇంట్లో జరిగితే మీరు ఓర్చుకోగలరా వాళ్ళకి ఏ ఒక తల్లి తండ్రి ఒక బిడ్డ అంతే జాలి కలగలేదు మీకు ఆ బిడ్డను చనిపోయినప్పుడు కాళ్ళు వించేశారు చేతులు వించేశారు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళైతే నీతి నిజాయితీగా మాట్లాడాలి నీతి నిజాయితీగా మాట్లాడితే ఈ విధంగా మాట్లాడతారు ఎవిడెన్స్ తో పక్కాగా ఉంటారు ఏ విషయంలోనైనా అనవసరంగా ఎవిడెన్స్ లేకుండా తీసుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోయి వివర్సన పెంచుకోవడం కాదు దయచేసి మతాన్ మాదులారా ఆలకించండి నిజాల్ని బయట పెట్టండి అబద్ధాల్ని కట్టి పెట్టండి మీకు ఆ సత్తా లేకపోతే మమ్మల్ని అడగండి మేము చెప్తాం ఏది చెప్పలేదు చెప్పకూడదు
ఇంతటితో ఈ యొక్క చిన్న విషయాన్ని ముగిస్తున్నా. చాలా థ్యాంక్స్ అన్న. మీకు కొంచెం కూల్ అవనివ్వండి. ఓకే ఓకే బ్రదర్స్, నేను అనిల్ గారు ఎనిమిది సంవత్సరాల ఆడపిల్లని ఆ విధంగా చేస్తే ఒక పూజారి 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 ఇదే పూజారి మన ఇంట్లో బిడ్డ అయితే ఒకట, ఆ బిడ్డ అయితే ఒకట అన్న చెప్పండి. చెప్పండి బ్రదర్. అనిల్ గారు ప్రెజల బ్రదర్ ఏమనుకోదు, నేను లెఫ్ట్ అవ్వాలి, నైట్ డ్యూటీకి వెళ్ళిపోవాలి, 9:30 బయలుదేరాలి. శివ గారు ఆవేశంలో ఉండాలని చూపించాలి, చూపించాను లేట్ అయిపోయింది నాకు. థ్యాంక్ యూ అండి, అందరికి వందనాలు. ఒకసారి గమనించండి, మనం ఇలాగా వెతుక్కుంటూ పోతే అన్ని 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 మతాలలో అందరూ ఉంటారు. మనం చూడాల్సింది గ్రంథాలని, దేవుణ్ణి. మనం చేరుకునేది దేవుడు కాబట్టి ఆ దేవుడు ఎలాంటి వాడు, ఆ గ్రంథం ఏంటిదని అబ్జర్వేషన్ చేయాలి తప్ప మిగతా విషయాలు పట్టించుకుంటే ఉపయోగం ఏం లేదు. అనవసరంగా ఇలాంటి విషయాలు చూపించి సునకానందం పొందుతున్నారు తప్ప, శ్రీరామరాజ్యమే కానీ అధర్మ పోరాటమే కానీ సునకానందం తప్ప అది ఉపయోగం లేని విషయాలు. కానీ మరి వాళ్ళు వీడియోలు పెట్టి అలర్ చేస్తున్నప్పుడు కనీసం మనం రెస్పాండ్ అవ్వకపోతే బాగోదనే ఉద్దేశంతో క్రాంతి బ్రదర్ కొనుక్కున్నారు. శివ బ్రదర్ గారు చక్కగా మంచి ప్రజెంటేషన్ చేశారు. నెక్స్ట్ రాబోతున్న టైంలో కూడా మంచి ప్రజెంటేషన్ మీకు అందుద్ది, ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా శివ బ్రదర్ ఛానల్, AKWC అనిల్ కుమార్ గారి ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా శివ సర్వెంట్ ఆఫ్ జీసస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రదర్ కొత్తగా వచ్చారు, యూట్యూబ్లో వీడియోలు అనేకలు చేయాలని మేము ప్రోత్సాహం చేసినప్పుడు దాన్ని బట్టి ఆయన ఇన్స్పైర్ వచ్చారు. అలాంటి వారిని ప్రోత్సహించండి, ప్రతి వీడియో చూడండి, కొత్తగా వచ్చే వాళ్ళందరూ ప్రోత్సహించండి. ఖచ్చితంగా ఏ వీడియో పెట్టినా ఓపెన్ చేసి దయచేసి ఒకసారి చూడండి అని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి, నాకు సమయం లేదు సరిపోతుంది. థ్యాంక్ యూ అండి, అందరికి వందనాలు. ప్రైజ్ కంటిన్యూ బ్రదర్, నేను లెఫ్ట్ అవుతాను, నేను లెఫ్ట్ అవుతా కండి. ఓకే అనిల్ గారు. సార్ మన లైవ్ ప్రోగ్రామ్ లో మన ఈరోజు శివ బ్రదర్ బాగా భావోద్వేగాలకి గురి అయినట్టుగా, కొంత ఆవేశానికి కూడా గురైనట్టుగా కనపడుతుంది. శివ బ్రదర్ వాళ్ళంతేలేండి బ్రదర్, మీరు అంటే దిల్పే మత్లో కొత్త రైత వాళ్ళు ఇలాంటివి చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఉన్నదే ఇలాంటివి చేయడానికి. సో బైబిల్ గ్రంథం మీద బైబిల్ గ్రంథాన్ని అవహేళన చేయడం, మరి దేవుణ్ణి దూషించడం, ఇవన్నీ అది మా డ్యూటీ అన్నట్టుగా పర్ఫెక్ట్ గా చేస్తారనమాట. అంటే పొద్దున్నే లేచి 8 డ్యూటీ వెళ్ళాలి అన్నట్టుగా పొద్దున్నే లేచి బైబిల్ గురించి మనం ఈరోజు ఏం కొత్త టాపిక్ వెతికి మనం వక్రీకరించాలి, లేకపోతే ఎలా లొసుగులు వెతకాలి అనేది అది వాళ్ళ పని. ఏం పర్వాలేదు, వాళ్ళ మాటకి మనం లాజికల్ గా సమాధానం చెప్దాం, పర్వాలేదు. ఈరోజు మన ప్రోగ్రాం బాబోయ్ బాబాలు బాబా పెట్టారు సార్ మీరు, క్రాంతి గారు పేరు బాబోయ్ బాబాలు. ఓకే, అయితే మనం చిన్న ఉన్నప్పటి నుంచి స్వామీజీలు బాబాలు అనేవాళ్ళు వాళ్ళు చేస్తున్న దురాగతాలు, వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాలు, లేకపోతే వాళ్ళు చేస్తున్న సంఘ విద్రోహ చర్యలు తరచుగా మనం పేపర్లో రావటం, న్యూస్ ఛానల్స్లో రావటం చూస్తూనే ఉన్నాం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి దూరదర్శన్ టైంలో నుంచి వస్తూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో మరి పుట్టపర్తి సాయిబాబా గారు అని ఒక అతను ఉంటే ఆయన మీద ఎవరో గన్నుతో దాడి చేయబోతే అక్కడ ఎన్కౌంటర్ చేసి చంపేయటం ఇలాంటివి, అంటే ఎలాంటి ఎంక్వైరీ ఇలాంటివి ఏం అవ్వలేదు. సో జనరల్ గా ఏమవుతుందంటే తప్పించుకోవటము, లేకపోతే బయట విదేశాలకు వెళ్ళిపోవటము జరుగుతుంది. మనం యూట్యూబ్ ఒకవేళ తెరిసి చూస్తే యూట్యూబ్లో తెలుగులోనే, ఊరికే ఇంగ్లీష్ లేకపోతే హిందీ ఏం అవసరం, తెలుగులోనే ఫేక్ బాబా అని ఒక్కసారి మనం కొట్టామనుకోండి, మనకి రకరకాల చిత్రాలు కనపడుతుంటాయి. అంటే కొంతమంది ఎట్లా అంటే లెమన్ బాబా, కంప్యూటర్ బాబా, కిస్సింగ్ బాబా, వాటర్ బాబా, అంటే బాబాలు కొత్త కొత్త పేరు. ఎందుకు ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళు మరి కష్టపడి సంపాదించుకోవచ్చుగా,
పొలం పనో లేకపోతే ఉద్యోగమో ఏదో చేసుకోవచ్చుగా, ఎందుకు సడన్ గా వీళ్ళు బాబాలుగా అవతరిస్తున్నారు? అవతరించిన వారు మరి బాబాలుగా అవతరించిన వారు వాళ్ళ పోకడలు కరెక్ట్ గా ఉన్నాయా అంటే అవి కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు పట్టుబడటం, జనరల్ గా మనం జనరల్ గా చూస్తే స్త్రీల దగ్గర పట్టుబడటం అనేది మనం చూస్తున్నాం, రైట్? స్త్రీల దగ్గర పట్టుబడడం. సో ఒక్క సెకండ్ సార్, వన్ సెకండ్, నాకు ఒక చిన్న ఒక మెసేజ్ వచ్చింది, వన్ సెకండ్. క్రాంతి గారు ఈ వీడియో కొంచెం ప్లే చేస్తారా? వచ్చిందా సార్? వచ్చింది, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం చూద్దాం. జనరల్ గా ఈ బాబాలు అనేవాళ్ళు వీళ్ళకంటూ ఒక ఎజెండా ఉంటుంది. ఎజెండా ఏంటంటే ఐదర్ గొప్పవాళ్ళు అయిపోవడం, తర్వాత బాగా రావాల్సిన డబ్బులు వచ్చేస్తే వచ్చేసిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని ఉడాయించడం, తర్వాత ఒకవేళ బాగా ఎస్టాబ్లిష్ అయిపోతున్నాడు, భక్తులు బాగా ఎక్కువ మంది అయిపోతున్నారు, ఇన్కమింగ్ ఇన్ఫ్లో బాగుంది అని అన్నప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే ఆశ్రమాలు కట్టించడం, ఆశ్రమాలు కట్టించుకోవడం అనేది వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ అయి ఉంటుంది. అసలు ఈ ఆశ్రమ వ్యవస్థ అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఈ ఆశ్రమ వ్యవస్థ వచ్చింది? ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే నమ్మకం, అయితే ఆ భక్తి కాస్త భయంగా మారడంతో దానినే క్యాష్ చేసుకునేందుకు బాబాలు సన్యాసులు పుట్టుకొచ్చారు. వాస్తవానికి భారత నేలపై ఎంతో మంది సన్యాసులు హిందూ మత విలువలను, జీవితం యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా నిర్వర్తించారు. తమకు ఏది అవసరం లేదని చాలా సాదాసీదాగా బ్రతుకుతూ దేవుళ్ళుగా కీర్తింపబడ్డారు. కానీ నేటి నకిలీ బాబాలకు బెంజ్ కార్లు కావాలి, ఆశ్రమాల పేరుతో భూ కబ్జాలు, ప్రతి సిటీలో కోట లాంటి ఇల్లు, అవసరమైతే హీరోయిన్లను కూడా పిలిపించుకొని సేవలు చేయించుకుంటారు. ఇక భక్తి పేరుతో మత్తు మందులు ఇచ్చి మంచి వాళ్ళను కాస్త పిచ్చి వాళ్ళని చేసేస్తారు. మరి అలాంటి ఫేమస్ నకిలీ బాబాలు ఎవరో ఒకసారి చూద్దాం. మనిషి అన్నాక మనలాగే అన్నం తినాలి, రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే సామాన్యులకు ఎన్ని అనారోగ్యాలు వస్తాయో సన్యాసులకు దొంగ స్వాములకు కూడా అంతే వస్తాయి. కానీ తోటి మనిషి దేవుడని గొప్పవాడని నమ్మిన వాళ్ళు మొక్కటం, వేలకు వేలు పోసి సొమ్ములు ఇవ్వటం మూఢత్వం. తోటి మనిషి కింద బతుకుతున్నామంటే తమను తాము తక్కువ చేసుకోవడమేనంటారు మహాతత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. అయినా మన వాళ్ళు మారరు. ఇదిగో ఈ సంత్ రాంపాల్ బాబాను చూస్తే వీడు అసలు మనిషేనా, వాడి భక్తులకు బుర్ర ఉందా అని అనుకుంటాం. ఇతని విషయం మొదటిసారి 2014లో బయటకు వచ్చింది. మనోడి కోసం కొంతమంది భక్తులు తమను తాము జీవితాన్ని సమర్పించుకుంటామని ఒంటికి నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మీడియాలో రచ్చరేగింది. తీరా అతని భక్తులను విచారిస్తే కానీ అసలు విషయం బయటపడలేదు. రాంపాల్ బాబా తనను తాను కబీర్ అవతారంగా ప్రకటించుకున్నాడు. ఆయనకు 100 కార్లు, విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఇక ఈయనకు దిగంబరంగా మహిళలు స్నానం చేయించాలి. ఆ సమయంలో కొంతమంది మహిళలు కూడా కొంతమేర నగ్నంగా ఉండి స్వామికి పాలతో స్నానం చేయిస్తూ ఉండాలి. ఇక అతను స్నానం చేసిన పాలతో ప్రసాదం చేసి భక్తులకు పంచుతారు. అయితే అతను మహిళలను ఒంటరిగా తనతో తీసుకెళ్లేవాడని, భక్తులపై అగాయిత్యాలు చేసేవాడని ఫిర్యాదులు వచ్చాయి. ఇంకేముంది, ప్రస్తుతం జైల్లో సన్యాసి బ్రతుకు బ్రతుకుతున్నాడు ఈ నకిలీ సన్యాసి. ఇక మరో సెన్సేషనల్ నకిలీ బాబా లిస్టులో ఉన్న మహిళ రాధే మా, అసలు పేరు సుఖ్విందర్ కౌర్. ఈమె పంజాబ్ లోని ఒక కుగ్రామంలో పుట్టింది. 5వ తరగతి వరకు చదువుకుంది. 17వ ఏటనే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అతనితో పాటు టైలర్ గా పనిచేసి పూట గడుపుకునేది. అయితే ఆమె భర్త సంపాదన కోసం ఖతర్ వెళ్లాడు. ఆ సమయంలోనే ఖతర్ నాగ్ వేషాలన్నీ పుట్టుకొచ్చేశాయి. ఆమె స్పిరిచువల్ వైపు మళ్ళింది. సుఖ్విందర్ సింగ్ చాలా అందంగా ఉంటుంది. ఆమె భక్తి చూసి మహంత్ రామదాస్ అనే మరో నకిలీ బాబా ఆమెను రాధేమాగా మార్చాడు. ఆమెకు తాంత్రిక పూజలు నేర్పించాడు. ఇక ఆమె తన అందంతో పాటు తనకు తాను కృష్ణుడి భార్యనంటూ కూడా ఒక నకిలీ టెంట్ వేసేసింది.
ఆమెకు కూడా లక్షల్లో భక్తులు కోట్లలో విరాళం వచ్చేది. ఈమె వెరైటీ ఏంటంటే హిందీ ఐటమ్ సాంగ్ లకు కూడా డాన్స్ చేస్తుంది, యూత్ తో కలిసి స్టెప్పులు వేస్తుంది. ఇదో వెరైటీ పిచ్చి. అయితే ఆమె ఒక ఎయిర్పోర్ట్ లో హీరోయిన్ మాదిరిగా సెక్సీ డ్రెస్ వేసుకొని పోజులు ఇచ్చాక రాధేమ పరువు మొత్తం పోయింది. తనకు ఆ దేవుడే ఇలా వేసుకోమన్నాడని చెప్పి కవర్ చేసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. నకిలీ బాబాగా మీడియాలో వార్తలు రావడంతో మరోసారి జనాలకు కనిపించకుండా గుట్టుగా తన కార్యకలాపాలు చేస్తూ ఉంటుంది. ఇక కొన్ని కేసుల్లో కూడా చెక్కుంది ఈ మహానుభావురాలు. ఇక మరో నకిలీ బాబా, తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న బాబా సదాచారి సాయిబాబా. సదాచారి అనే పేరు మీద బాగా ఫేమస్. ఈయన కూడా జనాలకు కబుర్లు చెప్పి చెవుల్లో పూలు పెట్టి పాపులర్ అయ్యాడు. అయితే భార్య ఆస్తిని మొత్తం కొట్టేయడానికి ఆమెను చంపేసి బెంగళూరులోని తన ఇంట్లోనే పాతి పెట్టాడు. ఇవన్నీ మన శివగా చూపించేశారు కనుక మీరు కొంచెం ముందుకెళ్ళిపోతారా? ఓకే ఓకే సార్. అయితే ఇది నేను చూపించమని ఎందుకు చెప్పానంటే ఇంకొకసారి అందరికి ఈ ప్రతి బాబా వీళ్ళకి ఒక సెక్స్ స్కాండల్ అనేది ఉండడం చాలా అది తీసేయండి సార్. ఈ బాబాలకి వీళ్ళకున్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక సెక్స్ స్కాండల్ అనేది ఉంది, ఒక సెక్స్ స్కామ్ అనేది ఉంది. ఎందుకు కేవలం డబ్బు సంపాదించుకోవడం, ఆస్తులు సంపాదించుకోవటం, పొలాలు సంపాదించుకోవటం, స్థలాలు సంపాదించుకోవటం వరకే ఉండొచ్చు కదా, ప్రతి వాళ్ళకి సెక్స్ స్కాండల్ ఎందుకు ఉంది అనేది ఎన్నడన్నా ఎవరన్నా ఆలోచించారా? ఐ విల్ టెల్ యూ టుడే. వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఐదర్ చెప్పుకుంటే నేను శ్రీకృష్ణుడు అని చెప్తాడు, నేను శ్రీకృష్ణుడిని, లేకపోతే శ్రీకృష్ణుడు నా ఫ్రెండ్, లేకపోతే శ్రీకృష్ణుడి అవతారంలో నేను వచ్చాను అని ఈ సెక్స్ స్కాండల్ ఉన్న బాబాలు చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకు వీళ్ళ గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఒకసారి చూద్దామా? క్రాంతి గారు, నేను మీకు వాట్సాప్ పెట్టాను, చూద్దాం సార్. ఓన్లీ స్క్రిప్చర్స్, రైట్ అండి? స్క్రిప్చర్స్ చూడండి. వచ్చిందా? వచ్చింది. దీనికన్నా ముందు కూడా ఇంకా కొన్ని స్క్రిప్చర్స్ పంపించాను కదా, వచ్చారు. దీనికన్నా ముందు కూడా కొన్ని పంపించానండి. ఓకే ఓకే, వన్ మినిట్. సరే పర్వాలేదు, ఇది చదివేస్తానులేండి. ఒకసారి ఇది చదివేయండి, తర్వాత మిగతా చూద్దాం. అన్న కొంచెం జూమ్ చేయండి, కనబడుతుంది అందరికి. ఇంకా చేయనా? ఇంకొంచెం చేయండి అన్న. ఇది ఏంటంటే, పర్వాలేదు, ఓకే ఓకే. ఇది ఏంటంటే, ఇది పద్మ మహాపురాణం అండి. పద్మపురాణంలో పాతాళ ఖండం, నోట్ దిస్ పాయింట్ అందరూ, పాతాళ ఖండంలో 74వ అధ్యాయం, పద్మపురాణం పాతాళ ఖండం 74వ అధ్యాయం. ఈ 74వ అధ్యాయము చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందంటే, మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. వన్ సెకండ్, గివ్ మీ వన్ సెకండ్. ఓకే, ఈ పద్మపురాణం పాతాళ ఖండం 74వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఒకనొక రోజు అర్జునుడు మన శ్రీకృష్ణుల వారి దగ్గరకు వచ్చి, బావా నువ్వు గోలోకంలో ప్రతిరోజు రాసలీల చేస్తావంట కదా, రాసక్రీడలు కూడా చేస్తావంట కదా, ఆ రాసలీల రాసక్రీడ అంటే ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ప్లీజ్ దాని సీక్రెట్ చెప్పు అని అడుగుతాడు సార్. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, లేదు అర్జున, ఇది బ్రహ్మకి కూడా తెలియని బ్రహ్మ రహస్యం ఇది. నేను మరి నా గోలోకంలో, నేను అసలు గోలోకం ఎలా ఉంటుంది, గోలోకంలో ఏం జరుగుతుంది అనేది బ్రహ్మకి కూడా తెలియదు, నీకు నేను ఎలా చెప్పేది, ఇది ఒక దేవ రహస్యం, నేను నీకు చెప్పలేను అంటే, లేదు లేదు బావా నువ్వు నాకు చెప్పాల్సిందే అని చెప్పి బాగా మొండి పట్టు పడతాడండి. మొండి పట్టు పట్టినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, సరే నువ్వు ఈ పక్కన ఉన్న కొలనులోకి వెళ్ళి
ఒకసారి మునిగి పైకి సారీ నువ్వు ఒకసారి త్రిపుర సుందరీ దేవి, త్రిపుర సుందరికి నువ్వు పూజా పునస్కారాలు చెయ్యి. త్రిపుర సుందరి ఒకవేళ ఒప్పుకుంటే నీకు ఆ రహస్యం ఏంటో తెలుస్తుంది అని చెప్తే పూజలు పునస్కారాలు ఇక త్రిపుర సుందరికి అర్జునుడు చేస్తాడండి. చాలా రోజుల తర్వాత ఇంకా మన ఈ త్రిపుర సుందరి వస్తుంది, వత్సా నీకు ఏం కావాలి నాయన అంటే, అప్పుడు అర్జునుడు ఏమి మాట్లాడు గమ్మునుంటాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, సరే నీ మనసులో ఏం కోరిక ఉందో నాకు తెలుసు, కానీ ఇటు పక్కన ఉన్న కొలనులోకి నువ్వు దిగు, దిగి ఒకసారి మునిగి పైకి లే అంటుంది. రైట్ అండి? సరేనని మునుగుతాడండి శ్రీకృష్ణ. అర్జునుడు ఏం చేస్తాడండి, మునుగుతాడు. అందుకనే నేను ఇక్కడ ఈ మునిగిన దగ్గర నుంచి అండర్లైన్ చేశాను చూడండి. మునిగితి వేని సకల విశేషంబుల నీవు గోచరించినని వచింపక బార్దుండవుచ్చంబున నా హృదంబున మునంగు నాకు ఎందర్ధానము నుందే అంతటా అర్జునుడు. సో అర్జునుడు సరిగా మునిగాడండి. మునిగి పైకి తేలి చూడంగానే అర్జునుడికి ఆడపిల్ల అవయవాలతో పైకి వస్తాడు అర్జునుడు. అర్జునుడు కాస్త అర్జునీ అవుతాడండి, అర్జునీ అవుతాడు. ఈ అర్జుని ఏం చేస్తాడంటే, ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి, అమ్మ ఇది ఏంటిది, నేను నాకు ఆడపిల్ల అవయవాలు ఇచ్చేసావేంటి అని అంటే, నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు, నీ మనో వాంఛ తీరాలంటే నువ్వు ఇలా మారాల్సిందే. ఈసారి నువ్వు ఇటువైపున ఉన్న ఇంకొక కొలనులోకి వెళ్ళి మునుగు అంటే, కొలనులో మునుగుతాడండి. కొలనులో మునిగి డైరెక్ట్ గా గోలోకంలో బయటికి తేలుతాడు అర్జునుడు. అర్థమైందండి? అక్కడ కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళందరూ గోపికలు అన్నమాట. వీళ్ళందరూ ఇక్కడ ఈ మన బాబాలు అని చెప్పబడుతున్న వాళ్ళు ఎలాగైతే ఆశ్రమాలు కట్టుకొని ఆశ్రమంలో కొన్ని వేల మంది ఆడపిల్లల్ని, కొన్ని వేల మంది ఆడవాళ్ళని పెట్టుకొని ఉన్నారో, మీకు అచ్చు అలాంటి ఆశ్రమమే మీకు నెక్స్ట్ రిఫరెన్స్ లో చూపిస్తాను చూడండి. క్రాంతి గారు పెడుతున్నారా సార్? పెడుతున్నాను. ఒక్క నిమిషం. సో ఈ మధ్యలో హలో చెప్పండి అన్న, చెప్పండి. హలో సార్, నాది స్టక్ అయింది, నా వాయిస్ వినపడుతుందా అండి? వినపడుతుంది. నేను అవుట్ అయ్యి మళ్ళీ వస్తాను, ఒక్కసారి ఉండండి అన్న. ఒక చిన్న విషయం మాట్లాడమంటారా? చెప్పండి చెప్పండి. మన కామెంట్ సెక్షన్ లో ఒక బ్రదర్ ఒక కామెంట్ పెట్టాడు, వీలైతే అది పైన పెడితే బాగున్నామో, కృపాకర్ రావు గారని. కృపాకర్ రావు కామెంట్ సెక్షన్ లో కృపాకర్ రావు గారు ఒక కామెంట్ పెట్టారు. ఏంటంటే, చిత్తూరు జిల్లాలో గోల్డెన్ టెంపుల్ కట్టిన కల్కి బాబా అని చెప్పుకొచ్చాడు. చాలా చాలా సంతోషం. ఈ కల్కి టెంపుల్ చిత్తూరు జిల్లాలో నేనుండే ఇంటికి అన్న, వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి. నేనుండే ఇంటికి ఈ కల్కి టెంపుల్ కి చిత్తూరు జిల్లాలో ఏదైతే కృపాకర్ రావు గారు కామెంట్ పెట్టారో, ఈ టెంపుల్ నేనుండే ఇంటికి కరెక్ట్ గా 6 కిలోమీటర్లు మాత్రమే. చిత్తూరు జిల్లాలో గోల్డెన్ టెంపుల్ కట్టిన కల్కి బాబా ఎంతమంది యవన బాలికలను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి వారి జీవితాలను బాబాలు గుర్తురారు. చూడండి, 6 కిలోమీటర్లు మాత్రమే నేనుండే ఇంటికి ఈ టెంపుల్ కి. నేను దీన్ని మర్చిపోయిన రాసుకోలేదు, ఏదో మర్చిపోయిన అనుకున్నాను.
థ్యాంక్ యూ బ్రదర్ కృపాకర్ రావు గారు, చాలా థ్యాంక్స్ అండి. ఈ బాబా ఈ ఇతను డైరెక్ట్ గా మేము చూసాం వీళ్ళు చేసే ఆగడాలు. బాబాలని పేరు పెట్టుకున్న వాళ్ళు పెద్ద చాలా బాగుంటది టెంపుల్, లోపల ఇంద్ర భవనం లాగా ఉంటది. నేను అందులో పనిగడి చేశానన్న ఆ టెంపుల్లో, నేను 1 వీక్ పనిచేశాను అందులో. అంత ఘోరంగా ఉంటది అక్కడ, అదే నేను చెప్పదలుచుకున్నది. క్రాంతి గారు ఓపెన్ అయిందా సార్? ఓపెన్ అవ్వింది, నేను చూపిస్తున్నాను. ఇందులో మీకు తెలుగుదే ఇంగ్లీష్ లో ఉన్నదా? తెలుగులోది సార్, తెలుగులోది. ఇదే సార్, జూమ్ చేయగలరా సార్? జూమ్ చేయగలరా? చేస్తాను. ఇంకా ఓకే. ఇక్కడ ఇది కూడా నేను ఇందాక ఏదైతే పద్మపురాణం పాతాళ ఖండం చూపించానో, ఇదే పద్మపురాణం పాతాళ ఖండంలో అర్జునుడు స్త్రీగా మారిపోయిన తర్వాత, ఒక 16 సంవత్సరాల ఒక కన్యగా మారిపోయిన తర్వాత గోలోకంలో తేలుతుంది కదా. తేలినప్పుడు యవతివే నువ్వు, ఇక్కడ తిరుగుతున్నావు, నీ భర్త ఎవరు, నీ తండ్రి ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నప్పుడు, నాకేం గుర్తులేదమ్మా, నేనెవరినో నాకు గుర్తులేదు అని అన్నప్పుడు, సరేలే నువ్వు రా, ఇగో మా దగ్గర ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారని. చూడండి మీకు శివ బ్రదర్, మీకు కనపడుతుందా ఈమె కళావతి? ఫస్ట్ లైన్ చదవండి, లలిత యవ్వన ఈమె కామదాయిని, ఈమె రతలోల, ఈమె రథోత్సక, ఈమె రతి సర్వస్వ, ఈమె రతి చింతామణి, ఈమె నిత్యానంద, ఈమె నిత్య ప్రేమ రస ఇక శృతి గుణాంబులోల గొంధర నామంబులం చెప్పెద, ఈమె యద్గీత, ఈమె సంగీత, ఈమె కలగీత, ఈమె కళాసురాఖ్యత బహుప్రయోగ, ఈమె బహుకళ, ఈమె కళావతి, ఈమె క్రియావతి, ఇక ముని గణంబులోల గంధర నామములం చెప్పెదం, ఈమె యగ్రతవ, ఈమె బహుగుణ, ఈమె ప్రతప్రత, ఈమె సువ్రత, ఈమె సురేఖ, ఈమె సువర్వ, ఈమె బహుప్రద, ఈమె రత్నరేఖ, ఈమె మణిగ్రీవ, ఈమె సువర్ణ, ఈమె యాకల్ప, ఈమె సంకల్ప, ఈమె రత్నమాలిక, ఈమె సోదామణి, ఈమె కామదాయిని, ఈమె భోగద, ఈమె విశ్వమత, ఈమె ధారణి, ఈమె ద్రాత్వి. మీరు అలా చదువుకుంటూ వెళ్ళారనుకోండి, 3 పేజీలు వీళ్ళ పేర్లే ఉంటాయండి. సో మీకు ఇక్కడ ఆశ్రమ సిస్టమ్ కనపడుతుందా లేదా? సో ఈ బాబాలు అందరూ ఈ ఆశ్రమం సిస్టమ్ అనేది ఇక్కడ నుండి అడాప్ట్ చేసుకున్నారండి. ఎవరైనా బాబా కొంచెం ఫేమస్ అవుతున్నాడంటే ఫస్ట్ ఒక ఆశ్రమం కట్టిస్తాడు. మళ్ళీ ఇదే పద్మపురాణం పాతాళ ఖండంలో మనకి మరి దేవుడని చెప్పబడిన ఆయన మరి మాదక ద్రవ్యాలు అంటే కామోన్మాదమైన మాదక ద్రవ్యం తాగి స్త్రీలతో రతిక్రియను చేసినట్టుగా మనకు కనపడుతుంది, రైట్ అండి? తరువాత వీళ్ళందరూ మరి వీళ్ళను పరిచయం చేసుకున్నాక, ఈమె పేరు ఇది 3 పేజీలు ఇదే ఉంటది అంతా. తరువాత వీళ్ళు ఆమెతోటి ఆమెని మంచిగా డెకరేట్ చేసి అంటే శృంగారించి చక్కగా తయారు చేసి ఆమెని ఇదిగోండి, ఇదే నో వెళ్ళిపోయింది, ఇది చూడండి నెక్స్ట్ పేజ్ లో కూడా ఇదే. ఈమె ఆమె పేరు ఏంటంటే సార్? క్రాంతి గారు జూమ్ చేయండి. ఈమె మణిప్రభ, ఈమె హరావళి, ఈమె తారా మాలిని, ఈమె మాలతి, ఈమె యాది, ఈమె వాసంతి, ఈమె నవమల్లిక, ఈమె సౌగంధిక, ఈమె కస్తూరి, ఈమె పద్మని, ఈమె కుమద్వమి, ఈమె రసోల్లాస, ఈమె చిత్రాంబోధాసమ, ఈమె రంభ, ఈమె యూర్వశి, ఈమె సురేఖ, ఈమె స్వర్ణరేఖ, ఈమె కాంచమాల, ఈమె సతసంతితిక. ఓకే,
రైట్ అన్న ఒక చిన్న డౌట్ అన్న అన్న ఒక చిన్న డౌట్ చిన్న డౌట్ ఆ ఈమె 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 అంటున్న ఆమె ఎవరు అసలు దాన్ని చెప్పండి అన్న వీళ్ళకి రాధా 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 ఇంట్రొడ్యూస్ చేస్తుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు మనకి అయ్యా ఆశ్రమంలో కూడా ఒక మెయిన్ ఒక మ్యాట్రన్ ఉంటుంది ఒక హెడ్ హెడ్ మ్యాట్రన్ ఉంటుంది ఆ మ్యాట్రన్ కింద వీళ్ళందరూ ఉంటారు అన్నమాట సో సార్ మరి శ్రీమదాంధ్ర పద్మపురాణం పాతాళ ఖండంలోని ఇదిగోండి వీళ్ళ పేర్లు ఇంకా సో దీన్ని కంటిన్యూ చేద్దాం స్టోరీని కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాము క్రాంతి గారు నెక్స్ట్ నెక్స్ట్ పిక్ చూపించండి సార్ ఇదే కదా నెక్స్ట్ అండి ఇది వచ్చింది కదా రాలేదన్న సో ఇక ఈమెను చక్కగా తయారు చేసి సాయంత్రం అయిన ఆ సాయంత్రం పూట ఈ శ్రీకృష్ణుల వారు ఏదైతే రూమ్ లో ఉంటారో గోలోకంలో ఆ రూమ్ లోకి ఈ అర్జుని అనబడిన అర్జునుణ్ణి వీళ్ళు తీసుకెళ్తారు తీసుకెళ్తే ఆమె అంటే వెళ్ళగానే ఆమె కొంచెం రాధకి వామ భాగస్థురాలు అంటే రైట్ సైడ్ ఆమె కొంచెం దాసుకొని అర్జుని భయం భయంగా చూస్తుంటుంది కొంచెం జూమ్ చేయండి సార్ బాగుంటుంది ఇక్కడ ఇంకొంచెం జూమ్ చేయండి సార్ ఓకే వన్ మినిట్ ఈ అర్జుని చూస్తుంటుంది అన్నమాట చూసినప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను లైన్ అండర్లైన్ చేస్తున్న చదువుతున్నాను చూడండి వామ భాగస్థ రాధిక వనజగంధి దత్త తాంబూల తాంబూలుండగు గాని నా నాత్త గోప కన్యక లోక మాలిక కాల ఇదంటే పాత కాలం తెలుగు అనమాట ఇది 1940 రాసిన పుస్తకం ఇది మనకి పద్మపురాణం పాతాళ ఖండం తెలుగులో దొరకదండి పాతాళ ఖండం ఇది గ్రాంధిక తెలుగు తర్వాత కింద తత్కరాంభుజమున ఆమె కరములు పట్టుకొని భుజం మీద చెయ్యేసి శ్రీకృష్ణుల వారు ఏం చేశారంటే తత్కరాంభుజమును దన కరంబును బట్టి అతని చేతులతో పట్టుకొని తోడుకొని పోయి సంతోష మొదవ క్రీడావనంబున క్రీడించి సవిలాసముగా సౌఖ్యవార్ధిని ముంచి తేల్చే శ్రీకృష్ణుల వారు అర్జునుడు ఏం చేశాడంటండి రేప్ చేశాడన్న సరే నెక్స్ట్ యావదూటిని పశ్చిమ హ్రదమునందున ముంచుటయు శాంతి శాంతి ఓవ నా మోహనాంగి మునిగి అర్జునుడై లేచి ముందు నిలిచే అంటే రాత్రి అంతా ఈ క్రీడ జరిగిన తర్వాత పొద్దున్నే తీసుకొచ్చి ఆమెని మళ్ళీ ఆ కొలంలో ముంచి పైకెత్తంగానే ఆ అర్జుని కాస్త అర్జునుడై తిరిగి లేచిందంట సో ఇదంతా ఆశ్రమ సిస్టమ్ ఇలాగే ఉంటుందండి మనకేం కొత్త కాదు ఈ బాబాలు అనేవాళ్ళు వీళ్ళకి సెక్స్ స్కాండల్స్ కానీ సెక్స్ ర్యాకెట్స్ కానీ లేకపోతే సెక్స్ స్కామ్ లో వీళ్ళు ఇరుక్కుపోతున్నారు అంటే దానికి గల కారణం ముఖ్య కారణం ఇదే చాలా మంది బాబాలు నేను కృష్ణుణ్ణి అని చెప్పుకోవడం మనం చూసాం వాళ్ళు ఓపెన్ గా చెప్పుకోవడం చూసాం కృష్ణ మేరా యార్ హే అని మరి ఆశారాం బాపు గారు అనడం నేను చూశాను నేను అది సో ఎందుకు ఈ ఆశ్రమ సిస్టమ్ కట్టినప్పుడు ఇలా అక్కడ ఉన్న స్త్రీలందరినీ వీళ్ళు విచ్చలవిడిగా మంచిగా వాడుకునే అవకాశాలు మెండుగా వీళ్ళకి ఉన్నాయండి మోరోవర్ బృహదారణ్యక ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంటుందండి బృహదారణ్యక ఉపనిషత్తు వాల్యూమ్ 6 chapter 9 లో ఏం రాసి ఉంటుందంటే ఒకవేళ స్త్రీ గాని మీకు కామక్రీడల కోసం మీరు మీతో పాటు సహకరించట్లేదంటే మీరు ఆమెని బెత్తంతోనైనా కొట్టచ్చు కొట్టి మరి మీ కామ కోరికల్ని తీర్చుకోవచ్చు అంటే భార్య అని అక్కడ లేదు స్త్రీ అని ఉంది అందుకనే ఇప్పుడు దాకా మన శివ బ్రదర్ గొంతు చించుకొని చెప్తున్నారు కదా ఆమె ఆ అమ్మాయి కాళ్ళు ఇరగొట్టారు చేతులు ఇరగొట్టారు ఆ అమ్మాయిని చంపేశారు ఆ అమ్మాయిలు ఇలా చేశారని వీళ్ళందరికీ ఏం తెలియకనే చేస్తుంటారా మరి వీళ్ళ ఎందుకంటే ఆ పుస్తకాలు రాసిన వారి భావజాలం కూడా అలాగే ఉంది కదా దాని ఇఫెక్ట్ కూడా అలాగే ఉంది కదా మీరు బైబిల్ గ్రంథంలో కానీ చూస్తే పరస్త్రీని మోహపు చూపు చూసిన వాడు అప్పుడే అక్కడే
పాపం అది వ్యభిచారం చేసిన వాడితో లెక్క, లెక్క లెక్క. కానీ ఇక్కడ మరి మనకి చక్కగా చాలా చక్కగా మనకి పద్మపురాణం పాతాళ ఖండంలో 77వ అధ్యాయంలో మనకి చాలా చక్కని విషయాలు మనం చదివాము. అక్కడ ఒక పెద్ద ఆశ్రమ సిస్టమ్ ఉంది. మరి అర్జునుడు తోటి మరి శ్రీకృష్ణుల వారు ఏం చేశారు అనేది నా దగ్గర ఇంగ్లీష్ లో కూడా టెక్స్ట్ ఉన్నాయండి, ఇంగ్లీష్ శ్లోకాలు కూడా ఉన్నాయి. కావాలంటే నేను చూపించగలను. అంటే టైం వేస్ట్ ఉందంటే ఉందంతే, లేదనడానికి వీలు లేదు. వీళ్ళు ఏమంటారంటే మీకు సంస్కృతం వచ్చా అని, మీకు సంస్కృతం వచ్చా అనేవాడిని నన్ను నా ఫస్ట్ క్వశ్చన్ ఒకటే, నీకు హిబ్రూ వచ్చా, నీకు గ్రీక్ వచ్చా, నీకు అరామైక్ వచ్చా. ఇప్పుడు వెన్ యు ఆర్ ఆస్కింగ్ మీ ద సేమ్ క్వశ్చన్ గోస్ టు యూ, అంతే కదండి. సో ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్న అది కూడా నేను మీకు పంపించాను క్రాంతి గారు, అక్కడ సరస్వతి గారు వీణ వాయిస్తున్న ఫోటో ఉంటుంది దానిపైన. సో అది కూడా ఒకసారి మనకు వాళ్ళ బుక్స్ లో ఉన్నాయి సార్. ఒక్క నిమిషం, ఒకేసారి 10 ఫోటోస్ పంపించాను చూడండి, అందులో ఉంటుంది 9th 8th 1. అవునండి, ఉంది అన్న. అంటే అర్జునుడి యొక్క కోరికను శ్రీకృష్ణుడు తీర్చేశారంటారా? మరి తీర్చినప్పుడే కదా మళ్ళీ అర్జుని కాస్త అర్జునుడు అయ్యాడు కదా బ్రదర్. ఓకే, అర్జునుడు అర్జుని అయ్యి అదే అర్జుని అర్జునుడు అయ్యాడు. అవును కదా, మరి అక్కడ మళ్ళీ నీళ్ళల్లో మునిగి తేలి అర్జునిగా పైకి రాగానే అక్కడ త్రిపుర సుందరి దేవి గారు, అర్జుని నీ మనసులో ఉన్న వాంఛ ఏంటో నాకు తెలుసు, అందుకే నువ్వు ఇలా అయ్యావు అని చెప్తుంది కదా. పేరు కూడా మార్చింది. ఇంగ్లీష్ వర్జన్ లో చూస్తే ఇంగ్లీష్ వర్జన్ లో అర్జునీ అని ఉండదు, అర్జునీయా అని ఉంటుందండి. చూడండి నేను పెట్టింది కరెక్టేనా? ఆ ఇదే సార్, కొంచెం పెద్దగా పెడతారా సార్ ఫోటో? ఇది వాట్సాప్ లో చూపిస్తున్నాను, ఇది జూమ్ కాకపోవచ్చు. 1 మినిట్ నేను ట్రై చేస్తాను. ఓకే, నేను చదువుతాను అప్పుడు దాకా. బృహదారణ్యక ఉపనిషత్ చెప్పినట్టే నేను వాల్యూమ్ 6 చాప్టర్ 4 అండ్ శ్లోక 7 ఇందులో ఏముంటుందంటే, ఇఫ్ షీ డస్ నాట్ విల్లింగ్లీ ఈల్డ్ హర్ బాడీ టు హిమ్ he should buy her with presents, ante manchi manchi gifts ichi manchi manchi kanukalu ichi aame manasuni dochukovali, aame gaane oka vela itagaadi kama korika teerchatledante, lekapothe if she is still unyielding ainappatiki aame oppukoledante he should strike her. Chudandi chaala goppa maata rasindi, he should strike her with a stick or with his hand and overcome her. Oka bettanto gaani tana chetto gaani sir emain sir ostunda? Aa vastadu vastadu, 1 minute. Aa tana chetto gaani lekapothe oka bettanto gaani aamani kotti repeating the following mantra. Em mantram chadavali? Mantram chadutu kottalanamata aamani, daniki mantram kuda undandi. వచ్చిందండి. సో నేను ఇదే నేను చెప్పింది సార్, కొంచెం జూమ్ ఒక్క బిట్ జూమ్ అయితే బాగుంటుంది, ఒక్క బిట్టే. ఓకే 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 ఓకే, ఇదే నేను చెప్పింది. బృహదారణ్యక ఉపనిషత్తు 6వ అధ్యాయ 6వ బుక్ నంబర్ 6 లేకపోతే వాల్యూమ్ 6 చాప్టర్ 4 శ్లోక 7 లో ఉంటుంది. ఇఫ్ షీ డస్ నాట్ విల్లింగ్లీ ఈల్డ్ హర్ బాడీ టు హిమ్, హీ షుడ్ బై హర్ విత్ ప్రెజెంట్స్. ఇఫ్ షీ ఈజ్ స్టిల్ అన్యీల్డింగ్ షీ షుడ్ స్ట్రైక్ హర్ హీ షుడ్ స్ట్రైక్ హర్ విత్ అ స్టిక్ ఆర్ విత్ హిస్ హ్యాండ్ అండ్ ఓవర్కమ్ హర్ రిపీటింగ్ ద ఫాలోయింగ్ మంత్ర. మాటి మాటికి మంత్రం చదువుతూ ఏం మంత్రం అంట? విత్ పవర్ అండ్ గ్లోరీ ఐ టేక్ అవే యువర్ గ్లోరీ అని మంత్రం చదువుతూ అలా ఆమెను కొట్టచ్చు. అందుకనే ఈ మనకి వైలెన్స్ అనేది ఈ రేపుకి గురైన వాళ్ళు కానీ లేకపోతే ఈ ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళు వైలెన్స్ కి గురి అయ్యి మనకి వాళ్ళు మరి వాళ్ళ మానాన్ని కోల్పోయినట్టుగా మనకి చాలా కేసులు కనపడుతుంటాయి. యాజ్ ఫార్ అస్ కింద చదువుతున్నాను చూడండి, యాజ్ ఫార్ అస్
enjoying numerous women is concerned, the Brahmins exclusively enjoy this right through niyoga paddhatilo. మరి దీన్ని ఈ పరకాంతలతో లేకపోతే పరస్త్రీలతో మరి సంభోగం అనేది దే రియలీ ఎంజాయ్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ రెడ్ అంటే వేదాల్లో మనకి ఈ నియోగ పద్ధతి అనేది కనపడుతుంది. హిందూయిజం బ్లేమ్స్ ద విక్టిమ్ ఇన్ కేస్ ఆఫ్ రేప్. ఈ మనకి జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే రేపుకి గురయ్యారో ఎవరైతే మానభంగానికి గురయ్యారో ఎవరైతే మానభంగానికి గురయ్యారో వారి మీదే నిందేస్తున్నారు జనరల్ గా. అది మనకి అహల్య కేసులో కానివ్వండి, తులసి కేసులో అవనివ్వండి, మరి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు, మమత కేసులో అవనివ్వండి, లేకపోతే ఇంకా ఒకటి రెండు, మరి బృహస్పతి భార్య వాళ్ళ తమ్ముడు భార్యతో వ్యభిచారం చేసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆడదాన్నే వీళ్ళు విక్టిమ్ గా కూడా చేశారండి. సో ఈ బాబాలు ఈ సెక్స్ స్కామ్లు వీళ్ళు చేస్తున్న ఇవి ఇవన్నీ దాచిపెట్టి అక్కడెక్కడో ఫ్రాన్స్ దేశంలో ఏదో జరిగితే దానికి నేను మీరు వీక్షిస్తున్న వీక్షకులు క్రైస్తవులు మనం బాధ్యులమా? అది ఎప్పుడో 1950లో నేను పుట్టను కూడా పుట్టలేదు, మా నాన్న కూడా పుట్టలేదు అప్పుడు 1950లో మా నాన్న కూడా పుట్టలేదు. దానికి ఇప్పుడు 2021లో అక్టోబర్ నెలలో క్రాంతి గారు, మీరు, శివ గారు, నేను, నాలాగా ఉన్న యావత్ క్రైస్తవ సమాజం మనం రెస్పాన్సిబుల్ ఫ్రాన్స్ దేశంలో జరిగిన దానికి. ఏం మాట్లాడుతున్నారండి? ముందు మీ పుస్తకాల్లో ఏమున్నాయి చూసుకోండి సార్, ముందు మీ పుస్తకాల్లో ఏమున్నాయి చూడండి సార్. రైట్ అండి, సో నెక్స్ట్ ఒకవేళ ఇంకొక రౌండ్ ఉంటే నేను మళ్ళీ వస్తాను సార్. క్రాంతి గారు, అంటే మేము కూర్చున్నప్పుడే దగ్గర ఒక గంట 40 నిమిషాలు దగ్గర కావస్తుంది, కాబట్టి ఇక ముగింపు మాటలు చెప్పి ముగిస్తే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. శివ గారు, మీ దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉందా? ఇంకా చివరి మాటలు చెప్పండి, లేకపోతే చివరి మాటలు ఒకే ఒక నిమిషం మాట్లాడుతున్నాను నేను. ఎవరైతే ఆ పోస్ట్ ని చేశారో అంటే ప్రజలకు చూపించారో వాళ్ళకి చెప్పదలసినటువంటి మాట ఏంటంటే చూపించండి, అన్నీ చేయండి. ఇప్పుడు మేము ఏవైతే చూపించామో అవి కూడా చూపించి మాట్లాడండి. ఇప్పుడు నిజము అని అంటే అబద్ధం ఇంకోటి ఉంటుంది. వాళ్ళు మేము నిజం చూపించామంటే అబద్ధం కూడా చూపించాలి కదా, రెండు ఉండాలి కదా. బొమ్మ బరుసు రెండు ఉంటేనే దానికి వాల్యూ. సో బొమ్మ చూపించినప్పుడు దానికి వెనక పక్క బొరుసు కూడా ఉంటుంది, ఈ రెండు చూపించాలి. దయచేసి ఈ యొక్క ఎవరైతే ఆ ఛానల్లో పెట్టారో వాళ్ళందరికీ విన్నవించుకుంటున్నటువంటి మాట ఏంటంటే దయచేసి నిజాన్ని ప్రజలకు చెప్పండి, అబద్ధాన్ని పక్కన పెట్టండి. లేదా అబద్ధం చెబుతామంటే నిజాన్ని కూడా చూపించడానికి ప్రయత్నం చేయండి ఎవిడెన్స్తో సహా. నోట్ల నుంచి ఈ పెదవి వచ్చి ఈ పెదవి మీద పడ్డానికి చాలాసేపు పడదు, దానికి ఆ నాలుగుకి నరం ఉండదు అంటారు, ఎలాగైనా వాగేస్తుంది. కానీ ఎవిడెన్స్ ముఖ్యం, నిజం ముఖ్యం, సత్యం ముఖ్యం. కాబట్టి ట్రూ అనే దాన్ని మీరు దయచేసి ప్రజలకు చూపించండి. కాబట్టి చివరిగా నేను ఈ మతోన్మాదులకి ఇంకొక మాట చెప్తున్నాను, మీరు అనవసరంగా క్రైస్తవం మీద పడి ఏదో ఎక్కడో జరిగిందని క్రైస్తవం మొత్తం మీద మీరు బురద జల్లడం తప్పు. సో ఇవన్నీ నా చివరి మాటలు. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గారు సార్, అలాగే శివ బ్రదర్ చాలా సూపర్ గా చెప్పారు, కానీ శివ బ్రదర్ చెప్పిన దాన్ని కొంచెం అదే చెప్పిందే కొంచెం ట్విస్ట్ చేస్తాను. మీ సనాతన ధర్మంలో ఉన్న కొంతమంది బాబాలుగా మారి ఎన్నో అగత్యాలు చేశారు, చేస్తున్నారు, రాబోయే రోజుల్లో కూడా చేస్తారు, అది మాకు తెలుసు. దాన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే ఏమంటారండి, ఎక్కడైతే అమాయకత్వం గూడు కట్టుకుందో అక్కడ
దోచుకునేవారంట గుడ్లు దాచిపెట్టుకుంటారంట. సో ఆ ఈ అమాయకులు ఉన్న దగ్గర తప్పకుండా దోచుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రజలకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే బివేర్, జాగ్రత్తగా ఉండండి. నేను ఇంకొక మాట బ్రదర్ చెప్పండి. ఇంకొక మాట, నాలెడ్జ్ అనేటువంటి ఒక బ్రదరు ఒక కామెంట్ వాడు పెట్టాడు, మంచి కామెంట్ అది. ఏంటంటే వీణ ఏ కాలంలో తయారు చేశారు, ఇది ప్రశ్న వేసాడనా, దీనికి కూడా కొంచెం మీరు చెప్తే బాగుండు. వీణ పిక్చర్ చూపించారు కదా, ఇంతకు ముందు మీరు ఒక పిక్చర్ చూపించారు, అది ఏ కాలంలో చేశారు నడుపు. వీణ 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 తయారు చేసింది బబులోను రాజు కాలంలో. అక్కడ నెబుకద్నెజర్ రాజు ఆ బైబిల్ గ్రంథంలో దానియేల్ గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో అక్కడ కొన్ని వాయిద్యాలు వాయిస్తుంటారు. నెబుకద్నెజర్ రాజు తన బంగారు ప్రతిమను తయారు చేసుకున్నప్పుడు అక్కడ చాలా కొంతమంది వాయిద్యాలు వాయిస్తుంటారు, బాకా, పిల్లన గ్రోవి, వీణ, పెద్ద వీణ, సింఫోనియా అని ఉంటది బైబిల్లో. సో ఈ వీణ అనేది నాకు తెలిసి కేవలం అంటే కేవలం 2600 సంవత్సరాల క్రితం నాటిదండి వీణ. ఈ అదే వీణ, ఎందుకంటే వీళ్ళు ఇరాన్ దేశం నుంచి వచ్చిన, మళ్ళీ అక్కడికే వస్తాను నా సబ్జెక్ట్కి, ఎలాగో వీళ్ళు ఇరాన్ దేశం నుంచి వచ్చింది కాబట్టి ఈ వీణను తీసుకెళ్లి మళ్ళీ నారదుడి చేతిలో పెట్టారు, పెద్ద వీణను తీసుకొచ్చి సరస్వతి అమ్మగారి చేతిలో పెట్టారండి. ఈ ఫ్లూట్ తీసుకొచ్చి ఫ్లూటు అంటే పిల్లన గ్రోవి ఉంటాయి కదా, పిల్లన గ్రోవి తీసుకొచ్చి మరి మన శ్రీకృష్ణుడి చేతిలో పెట్టారు. అది ఈజీగా అర్థమైపోతుంది. వీళ్ళు వచ్చింది బబులేని దేశం కదా, పాతకాలంలో బబులేను, ఆ తర్వాత పరిచయం అయింది, ఇప్పుడు ఇరాన్ దేశం కదా. సో 2600 ఇయర్స్ క్రితం లగ్భగ్ దగ్గర దగ్గర ఆ పాతకాలంలో అప్పుడు వీణ వచ్చింది, అంతకన్నా ముందు వీణ లేదులేండి. సో మీరు ఏదైతే బొమ్మ చూపించారో, ఆమె కూడా రేపు గురైంది అనుకుంటా బహుశా. ఆమె సరస్వతి కాదు, సరస్వతి అయ్యో ఏంటి బ్రదర్, సరస్వతి 100 సంవత్సరాలు పద్మంలో ఉండింది ఆమె కదా. అవునండి, ఏమంటారు దీనికి? యాక్చువల్గా సరస్వతి ఈజ్ ద సెకండ్ మీ అంటే ఏంటి అనిల్ కుమార్ ఏం చెప్తున్నాను, అది ఉంది. సరస్వతి అనే ఆమె 2వ కూతురు అండి, బ్రహ్మకి 2వ కూతురు. మొట్టమొదటి కూతురు పేరు సంధ్య. మొట్టమొదటి కూతురు పేరు సంధ్య. సంధ్య ని కూడా చేర్చాలనుకుంటాడు మనవాడు పాపం, కానీ కుదరదు, శివుడు అమ్మో వచ్చి ఏం చేస్తాడేమో అనే ఒక భయం ఉండేది. తర్వాత ఈ సంధి భాగవతం ప్రకారం అయితే ఆమెను కొంతమంది, భాగవతం 3వ స్కందం ప్రకారం అయితే కొంతమంది రాక్షసులు ఆ సంధ్యని రేప్ చేయడానికి వెళ్తారు, కానీ ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. శివపురాణం ప్రకారం, విద్యేశ్వర సంహిత ప్రకారం, శివపురాణం ప్రకారం అయితే మరి ఆమెకున్న 7 అన్నలు ఎవరైతే ఉన్నారో, అగస్త్యుడు, పులస్త్యుడు, వశిష్ఠుడు, వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ ఆమెకెళ్ళి కామపు చూపులు చూస్తూ ఉంటే ఆమెకి భరించలేకపోతుంది, నా చెల్లి అయిన నన్ను వీళ్ళు ఇంతటి కామపు చూపులు చూసి నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆమె అగ్నిలో దూకి ఆమె చనిపోయి అదే అగ్నిలో నుంచి అరుంధతి అయి పుట్టి వస్తుంది. ఆ అరుంధతికి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వశిష్ఠుడికి ఇచ్చి పెళ్లి చేస్తారండి. సో ఇట్లా ఉన్నాయిలేండి ఆ స్టోరీస్ అన్ని. మీరు క్వశ్చన్స్ అడుగుతుంటే నిజమే, నేను ఎందుకన్నానంటే ఇప్పుడు బాబా అన్న క్రాంతి అన్న సూపర్ గా పెట్టాడు అంశము, అన్న అంశం ఒకసారి చెప్పండి అన్న. క్రాంతి అన్న మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. బాబాయ్ బాబాలు ఎందుకు అంటే, ఎందుకు ఆమెను గుర్తు చేయాల్సి వచ్చిందంటే, ఈయన బ్రహ్మ అనేటువంటి ఆయన పూజారి, అవునా కదన్నా, పూజారే కదా. ఆ పూజారే ఈ పూజారి తయారయ్యి ఒక నిండు ప్రాణం బలి తీయేసిందన్న, అది అందుకు నేను గుర్తు చేయాల్సి వచ్చిందన్న. సరే అనిల్ గారు ముగిందాం ఇక, మీరు ఇంకా మేడిద జయప్రసాద్ రావు గారు అడుగుతున్నారు. మేడిద జయప్రసాద్ రావు గారు ఏమడుగుతున్నారంటే, శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత పాతి పెట్టారా, దహనం చేశారండి. దేవి భాగవతంలో, మహాభారతంలో, తర్వాత మళ్ళీ మనకి భాగవత పురాణంలో కూడా దొరుకుతుంది.
శ్రీకృష్ణుల వారు చనిపోయిన తర్వాత ఆయన గారిని 8 మంది భార్యలు దగ్గరే ఉంటారు, ఆయనకు ఒక చితి పేర్చేది అర్జునుడే. ఆ తర్వాత అర్జునుడిని కాల్చినట్టుగా మనకి కనపడుతుంది. మూడు దేవి భాగవతం మరి భాగవత పురాణం లో కూడా మన మహాభారతంలో మూడిట్లో ఇదే కనపడుతుంది, పాతి పెట్టినట్టుగా మనకి ఎక్కడ కనపడలేదు. సో నేను కన్క్లూషన్కి వస్తానండి. సో ఈ బాబాలు వగేర ఇవన్నీ ఏవైతే చేస్తున్నారో, మీరు వీక్షిస్తున్న వీక్షకులు మీరు కూడా బివేర్, చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడి పేరు చెప్పుకొని వచ్చి ఎవరైనా సరే మోసం చేయొచ్చు. అది ఈ మతమా ఆ మతమా అని ఒక మతం పేరు తీసుకొని అక్కర్లేదు. యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు, మరి ఏమని, గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు ఉన్నారు అని చెప్పి, తర్వాత అబద్ధ క్రీస్తులు అని చెప్పి, అబద్ధ ప్రవక్తులు అని చెప్పి, లేకపోతే ఇట్లా ఫేక్ వాళ్ళు ఉన్నారని, ఇది ఈ మతం ఆ మతం అని ఉండదు. కాకపోతే ప్రజలు కూడా చాలా అప్రమత్తం అయి ఉండాలి. మరి ఏది దేవుని వాక్కు ఏది దేవుని వాక్కు కాదు ఒకసారి మనం సరి చూసుకోవాలి. మరి బైబిల్ గ్రంథంపై దాడి చేస్తున్న వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, చూడండి, ఏ మతంలోనైనా తప్పులు చేస్తున్న వారు, దేవుని పేరు చెప్పి పాపం చేసేవాళ్ళు, దేవుని పేరు చెప్పి మోసం చేసేవాళ్ళు ఉండడం సహజం. ఆ కొంతమందిని తీసుకొని యావత్ సమాజానికి, యావత్ క్రైస్తవ సమాజానికి, లేకపోతే యావత్ ముస్లిం సమాజానికి, లేకపోతే యావత్ హైందవ సమాజానికి మనం దీన్ని ముడికట్టి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీరు ఆలోచించండి. మీరు కూడా కొంచెం పరిపక్వత కలిగి ఆలోచించాలి. మీరు ప్రశ్నిస్తున్నారు, మంచి విషయమే. మీరు ప్రశ్నించటం వల్ల తప్పు చేస్తున్న వారు తనని తాము మార్చుకుంటారేమో, సరిదిద్దుకుంటారేమో, కానీ ఒకళ్ళు చేస్తున్న తప్పుని, లేకపోతే చాలా కొంతమంది చేస్తున్న తప్పుని యావత్ సమాజానికి అది ఆపాదించి మాట్లాడడం అనేది అది బుద్ధిమంతులు చేసే పని కాదు అనేది నా అభిప్రాయం. ఓవర్ టు క్రాంతి గారండి. నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు క్రాంతి అన్నకి వందనాలు తెలియజేసుకుంటున్నాను అన్న, మరి అనిల్ అన్నకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చక్కని ప్రజెంటేషన్ ఇచ్చిన మరి అనిల్ గారికి, తమ్ముడు శివకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అయితే చివరిగా నేను కూడా ఒకటి రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చాలా మట్టుకు మనం 100% పెట్టిన అంశానికి మనం న్యాయం చేశామని నేను అనుకుంటున్నాను. అయితే ఎవరైతే మరి ఫ్రాన్స్ చర్చిలో ఏదో జరిగింది, ఎక్కడో చర్చిలో ఏదో జరిగితే చర్చికి వెళ్ళే వాళ్ళలారా మీరు జాగ్రత్త, మీ పిల్లలను పంపుతున్నారా అని మరి ఏదో సంకలు గుద్దుకుంటున్న ఆ మతోన్మాదులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, పెట్టండి. క్రైస్తవ్యంలో ఏం జరిగినా పెట్టండి, అలాగే హైందవ్యంలో కూడా ఏం జరిగినా అది కూడా పెట్టండి, రెండూ పెట్టండి. తప్పులన్నిటినీ ఖండించండి, న్యాయంగా ఖండించండి. పాస్టర్లను విడిచిపెట్టొద్దు, బాబాలను కూడా విడిచిపెట్టొద్దు. పాస్టర్లను విడిచిపెట్టొద్దు, పూజారులు కూడా విడిచిపెట్టొద్దు. అప్పుడే మనం ఎప్పుడైతే వాళ్ళని వీళ్లను కూడా ఎక్కడ తప్పు జరిగితే అప్పుడు చూపిస్తామో, అప్పుడే ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. ప్రజలు అంటే మరొకరి చేతిలో మరి ఇంకొకరు జీవితం నాశనం అయిపోకుండా వాళ్ళని వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా ఇప్పుడు ఈ ధర్మ శ్రీరామరాజ్యం ఛానల్ కానీ లేకపోతే ధర్మ పోరాటం ఛానల్ వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు చేసేది సమాజానికి ఉపయోగపడాలి, అంతేగాని మీ పైత్యాన్ని మీరు ప్రజలకు చూపించుకోవడానికి మీరు చేయొద్దు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి, అందరికీ పెట్టండి, అన్నీ ఖండించండి. మేము ఎన్ని చూపించాం, ఇవన్నీ కూడా పెట్టాలి రేపు నుంచి. మీరు మీకు నిజంగా న్యాయం అనేది ఉంటే, నిజంగా సమాజం మీద శ్రద్ధ అనేది ఉంటే, నిజంగా ధర్మరక్షణ చేయడానికి మీరు వచ్చి ఉంటే వీటిని కూడా పెట్టండి. వీటిని అయితే నిమిషానికి ఒకటి పెట్టినా తరగవు, అన్ని ఉంటాయి అయితే కాబట్టి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అనిల్ గారు చెప్పినట్లుగా నేను ఆలోచన చేస్తే, దేవుళ్ళు అని చెప్పబడుతున్న దేవుళ్ళ యొక్క కూతుర్లకు కానీ దేవుళ్ళ యొక్క భార్యలకు కానీ దేవతలకే సెక్యూరిటీ లేకుండా పోయింది. మామూలు మన స్త్రీలకు అలా ఉంచి ఇప్పుడు దేవుళ్ళు మా దేవతలు, మేము స్త్రీలను దేవతలుగా ఆరాధిస్తామంటారు వీళ్ళు, కానీ వాళ్ళు అక్కడ సెక్యూరిటీగా ఉన్నట్టు కనబడలేదు. వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నట్లు లేదు అక్కడ. వాళ్ళు రేపులకు గురవడం, వాళ్ళు అవమానాలకు గురవడం, ఏమండి, వాళ్ళకు మోసాలకు గురవడం. దేవుళ్ళ చరిత్రలోనే వాళ్ళు ఎంతోమంది మోసాలకు గురవడం చూస్తుంటే నిజంగా అలాంటి పరిస్థితులు చూసిన వాళ్ళు ఈ సమాజం ఏమవుతుందో చెప్పండి. ఆవు గట్టు మీద, ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అంటారు.
అలాగే వీళ్ళ గ్రంథాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క రేపులు పాపాలు ఇవన్నీ చేసుకుంటూ పోతే అవి చదివిన వాళ్ళు ఎలా తయారవుతారు చెప్పండి. అందుకని ఒకవేళ ఇన్ని ఇంతమంది ఎలా తయారయ్యారని మనం చెప్పుకోవచ్చేమో ఒకవేళ చెప్పాలనుకుంటే. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, బీ కేర్ఫుల్ లేడీస్, సహోదరి సహోదరులందరికీ కూడా చాలా జాగ్రత్త. ఒక బాబా దగ్గరికి వెళ్ళినా, ఒక పూజారి దగ్గరికి వెళ్ళినా, సంథింగ్ ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళినా, అందుకనే చర్చిల్లో ఉన్న అమ్మాయిలందరూ కూడా, చర్చిల్లో ఉన్న స్త్రీలందరినీ కూడా బ్రదర్స్ లేక సిస్టర్స్ అని మాత్రమే పిలుచుకునేటట్లు మేము ప్రయత్నం చేస్తాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రమే, సొంత చెల్లి సొంత అన్నలాగా చూసుకునేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం. ఏ సంఘానికి వెళ్ళినా సరే అన్నయ్య చెల్లి అని పిలుచుకునేటట్లు మాత్రమే మేము ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే క్రీస్తు మనకి ఏమి నేర్పించాడంటే పవిత్రత నేర్పించాడు, పరిశుద్ధత నేర్పించాడు. అంతేగాని ఇలాంటి బాడుకో పనులు చేయమని బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు. అందుకని సహోదరి సహోదర భావాన్ని నేర్చుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజం మంచిది లేదు, దుర్దినములు దినములు చెడ్డవి, భయంకరమైన రోజులు మనం ఉన్నాం. ఏమో ఎక్కడ ఎప్పుడు ఎలాంటి వికృత చేష్టలు ఎవడ చేస్తాడో, ఎవడ మీదకి ఈ దుష్టుడు సాతాను దురాత్మలు ఎవడ మీదకి వస్తాయో తెలియదు. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి నిందలు అనేవి కేవలం ఎదుటివాడి మీద వేయకుండా మిమ్మల్ని మీరు కూడా పరిశీలించుకోమని తెలియపరుస్తూ, ముందు మీ ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాతే, మీ ఇల్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే పక్కుడింటి వైపు చూడండి. అంతేగాని మీ ఇల్లు పెంట కింద పెట్టుకుని, మీ ఇంట్లో చెత్త పెట్టుకుని, అరే పక్కోడి ఇల్లు ఎంత చెత్త ఉంది ఎంత పెంట ఉంది అంటే నిన్ను చూసి అందరూ నవ్వుతారు. కాబట్టి ఇలాంటి పిచ్చి శాస్త్రులు చేస్తే ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి పిచ్చి పోస్టులు పెడితే ఇలా వీడియోస్లో పెట్టి ఉతికి ఆరేసేస్తూ ఉంటాం. మరి జాగ్రత్త, మీరు పెట్టే ప్రతి పోస్ట్ వెనక కూడా ఒక్కొక్క లైవ్ వచ్చి ఇలా చేసుకోకండి. జాగ్రత్తగా ఉండండి, హద్దుల్లో ఉండండి, న్యాయం చేయండి. మీ ఛానల్ ద్వారా 10 మందికి మంచి చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. చూసిన వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్యానల్లో ఉన్న నా సహోదరులకు మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. లైవ్లోకి వచ్చి చాలా ఓపికతో చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు.